చేసావా? ఓ మై గాడ్, ఇంటర్వ్యూ టైం అయింది, లేవండ్రా. క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం వచ్చిందంటే నెక్స్ట్ 6 మంత్స్ చదవనక్కర్లేదు. రేయ్ దగ్గర ఇప్పుడు భోజనం అనేది వద్దురా, టైం అయింది, పదండి వెళ్దాం. ఉండరా ఐదుగురికి ఒకే కంపెనీలో జాబ్ దొరకాలని పూజ చేయించి వస్తున్నాను. రే ఐదుగురిక ప్రియాకి మాత్రమేనా? బాగుంది సీనియర్. ప్రియా బాగుండగా నేను లవ్ చేస్తున్నాడు. రే వాడు జూనియర్ రా, జూనియర్ అయితే లవ్ చేయకూడదా? మై డియర్ స్టూడెంట్స్, కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలో మాత్రమే క్యాంపస్ ఇంటర్వ్యూలు జరుగుతుంటాయి. అటువంటి కాలేజీలో చదువుతున్న మీరు అదృష్టవంతులు. మీలో ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, చేసుకుంటారని ఆశిస్తున్నాను. చదువులు పూర్తి కావడానికి ముందే ఉద్యోగాలు సంపాదించడం చాలా గొప్ప విషయం. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇప్పుడు టెల్కో కంపెనీ వాళ్ళు మాట్లాడతారు. Our company is one of the world class and reputed company in India. Our company has lot of opportunities for the engineering guys. Hey, what's happening here? It is engineering college. Don't mock like a hen. Okay? What? Stop this nonsense. సార్ వస్తున్నారు. సెలెక్టర్ లిస్ట్ ఏమైంది సార్? అవన్నీ నన్ను అడగకూడదు. అలా అంటే ఎలా సార్? చెప్పండి సార్ ప్లీజ్. ఐదుగురిలో నలుగురే సెలెక్ట్ అయ్యారు. నలుగురికేనా? ఎందుకు నా బాధపడతారు, సంతోషంగా ఉండండి. ఐదుగురిలో నలుగురికి దొరకడమే గొప్ప విషయం కదా. సార్ మిస్ అయిన ఒక్కరు ఎవరు సార్? ఐ కెనాట్ సే. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దట్ ద ఫాలోయింగ్ స్టూడెంట్స్ హావ్ బీన్ సెలెక్టెడ్ ఫ్రమ్ యువర్ బ్యాచ్. ఇంద్రా, ప్రియా, సుందర్, ప్రియా, సుందర్, ప్రభు. వేర్ ఆర్ దీస్ 4 పీపుల్ యార్? మన ఐదుగురికి ఒకే కంపెనీలో జాబ్స్ దొరికితే చేద్దాం, లేదంటే సొంతంగా బిజినెస్ చేద్దాం. టక్కును చెప్పినా కరెక్ట్ గా చెప్పావు. గ్రేట్ ఐడియా. కొట్టుకేం పెట్టలేదా? ఇక్కడే పెట్టాను రా, అల్లు కొట్టుకు పోయి ఉంటుంది. ఇదిగో ఇక్కడే. ఇదిగోరా, వద్దులేరా, మీ నాన్నకు భయపడి ఏమీ అనుభవించుకోండి అని చస్తావు. ఉంటరా, వాడే ఐటమ్ కూడా ఉంది. ఇదిగో. ఇట్స్ వెరీ కూల్. యా ఈ దరిద్రాన్ని ఎలా తవ్వుతున్నారా? పువ్వులేమంటారా? ఇది పువ్వులు పెట్టుకున్న జనరేషన్. ఏంటమ్మా, ఒక అబ్బాయితో వచ్చే అమ్మాయిలే 2 మూరలు 3 మూరలు కొని పెట్టుకుంటారు. మీరు 3 అబ్బాయిలతో వచ్చారాయే. హలో, మా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? అదే, ఈ మట్టి పొరక అర్థం కావట్లేదు. మీలో 2 జాంట్లు ఉన్నాయి, సరే ఇంకొక అతను ఎవరు రాయబారా? పువ్వులు కొంటాం కానీ తప్పు తప్పుగా అనుకోకు. ఒక అబ్బాయి అమ్మాయి బీచ్కి వస్తే వాళ్ళు లవ్వర్స్ అయి ఉంటారని ఊహించుకోవడం చాలా తప్పు. నా లెక్క ఎప్పుడు తప్పదమ్మా. ఆడ మగ కలిసి తిరిగితే వాళ్ళు ప్రేమికులే కానక్కర్లేదు. అదంతా నాకు తెలీదు, 7 ఏళ్ళగా ఇక్కడే పువ్వులు అమ్ముతున్నాను. నేను చూడం జంటలా? అందరం ఒకే కాలేజీలో చదువుకుంటున్నా ఫ్రెండ్స్. చచ్చే వరకు ఫ్రెండ్స్ గానే ఉండిపోయే ఫ్రెండ్స్. సార్, మీరు పువ్వులు కొనకపోయినా పర్వాలేదు, కానీ నా లెక్కను మాత్రం తప్పు పెట్టకండి. మీలా ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ లవర్స్ గా వచ్చి స్నేహితులుగా విడిపోతుంటారు, లేదా స్నేహితులుగా వచ్చి లవర్స్ అయిపోతుంటారు. ఈ 2 సార్లు ఇక్కడ జరిగేవి. ఇంకా ఎన్నెళ్ళు ఇలా పువ్వులంతో ఉంటావు?
బాధకున్నంత వరకు ఇదే. అయితే ఓ పందెం వేసుకుందాం, 10 సంవత్సరాల తర్వాత ఇదే చోట కలుసుకుందాం. నువ్వు చెప్పినట్టే జరిగితే నువ్వే అడిగినా ఇస్తాం, లేదంటే ఈ వ్యాపారమే వదిలేస్తాను. గుడ్ గుడ్ గుడ్. ఇదిగో నువ్వే తల్లో పెట్టు. పూలు పెట్టుకుంటే ఎంత అందంగా ఉన్నావు. మొత్తానికి మాటలతో సాధించావు, వెళ్ళు. హలో, 10 ఏళ్ల తర్వాత వేరే పని చేసుకోవడానికి రెడీగా ఉండు. అది చూద్దాంలే. వదులు వదలరంటే ఏంటి? రాను రాను నన్ను పట్టించుకోవట్లేదు. నేను ఎదుగుతున్నాగా మమ్మీ. మాట్లాడతావురా, ఫస్ట్ ఇయర్ నువ్వు రాసిన లవ్ లెటర్స్ దాచిపెట్టుకున్నాను. నీతో తీయించుకున్న ఫోటోలు నేను కూడా దాచిపెట్టుకున్నా. అయ్యో సరేలే. నీతో మాట్లాడాలని నాకు ఆశే, కానీ ప్రియా ఇంద్ర పక్కనే ఉంటున్నారే, ఎంతైనా వాళ్ళు నా ఫ్రెండ్స్ కదా, వాళ్ళని హాస్టల్కి పంపించేసి వచ్చి నీతో మాట్లాడతా. ఓకే సరే. ఏమిట్రా ఆ అమ్మాయి తల్లవ్వా? లవ్ చేసేది నేను కాదు ఆ అమ్మాయి. ఛీ, దూరంగా వెళ్ళి కూర్చారా. నీ ఫ్రెండ్ అయితే ఎవరు లవ్ చేయకూడదా? నిన్నెవరు లవ్ చేయట్లేదన్న అసూ ఎంతేనా? ఐదుగురికి ఒకే కంపెనీలో ఉద్యోగం, రేపు ఇంకో ఇంటర్వ్యూ ఉంది, అది ఇలా వదులుకున్నారో చంపేస్తాను. ఐదుగురులో ఎవరు దొరికిస్తారో వాళ్ళకి అయితే ఇద్దరా కావాలరా? వచ్చిన ఉద్యోగాలు వదులుకున్నారు. ఒకటి కోసం నలుగురు ఉద్యోగాలు వదులుకోవటం ఏం న్యాయం అని అడుగుతున్నారు? న్యాయం ఏంటి సార్? అర్హత ఉంది మాకు. ఎన్నిసార్లు ఇంటర్వ్యూ రిజెక్ట్ చేస్తా? ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అంటే ఏమి అనరానా? ఈశ్వర్ రెడ్డి, ఈశ్వర్ బ్యారెస్, ఈశ్వర్ రే, ఈశ్వర్ రే, రే ఈశ్వర్, 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 ఈశ్వర్ ఏ ప్లీజ్ సార్, వాళ్ళు నా మీద అభిమానంతో నిన్ను కొట్టారు, దీని ఇద్దరితో వదిలే, వాళ్ళ తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను. నువ్వు కంప్లైంట్ చేసావు అనుకో, ఊరికి లెటర్ వెళ్తుంది, వెంటనే మా నాన్న వస్తాడు, నువ్వు చదివించాలు బయలుదేరువు అంటాడు. నిన్నైనా క్షమాపణ అడగచ్చు, ఆయన అస్సలు వినిపించుకోడు. ప్లీజ్ రా, నీ కాళ్ళు పట్టుకుని బతిమాలుకుంటున్నాను. ఈ గొడవను పెద్ద చేయకు. సరే పోరా. థ్యాంక్స్ రా. నేనే హిట్టర్. కంగ్రాట్స్, అనుకున్నది సాధించారు. మీ ఐదుగురికి ఒకే కంపెనీలో ఉద్యోగాలు వచ్చాయి. గో అండ్ సీ ద నోటీస్ బోర్డ్.
గోళీలాడతాడు, తూరేగిల పడతాడు, ఏటుకెళ్ళి చేపలు పడతాడు. చదువు అబ్బదు. వీడిని బళ్ళో చేర్పించేటప్పుడు ఏం చెప్పాను అడుగు. మీ అమ్మ చచ్చిపోయిందని కబురు అందినా కూడా నాతో చెప్పకుండా ఈ ఊరు రావద్దని చెప్పానా లేదా? మరి ఎందుకు వచ్చావరా? మీ అమ్మ చచ్చిపోయిందా? ఇదిగో ఈ రోజు వీడిని కొట్టిన దెబ్బలకి మళ్ళీ ఊరు పేరు ఎత్తకూడదు. ఇప్పుడు ఎవరు చెప్పరా, చెప్పరా, లేదంటే మీ నాన్న కొట్టి చంపేస్తారు. నేను ఇప్పుడే వెళ్ళిపోతాను నాన్న. ఇంతకు ముందు ఎప్పుడు డాన్స్ చేయలేదు, క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం వచ్చింది, షర్ట్ ఇవ్వరా, అందుకే సంతోషంతో ఇంకెప్పుడు డాన్స్ చేయనన్నా? గారెక్కరా, ఇదిగోరా షర్ట్. సార్, ఐదుగురికి ఒకే చోట ఉద్యోగం రావడంతో సెలబ్రేట్ చేసుకుంటున్నా సార్. వాడిని ఏమన్నా ఎవరది? ఈశ్వరయ్యా, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, తాటి చెట్లా ఎదిగిపోయావు. ఈశ్వర్, అక్కడ నీకోసం అందరూ ఎదురు చూస్తున్నారా? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? పెళ్లి చేసుకోరంటే కన్నీళ్లు పెట్టుకుంటున్నాడే స్వామి. నువ్వే ఎలాగైనా ఈ పెళ్లి ఏంట్రా నువ్వు అనేది? అదేనమ్మా, దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఈ విషయంలోనైనా ధైర్యంగా ఓ నిర్ణయం తీసుకోమ్మా. ఈ పెళ్లి జరగకూడదని గట్టిగా అరిచి చెప్పమ్మా, ప్లీజ్. మీ నాన్న దగ్గర నేను నోరు విప్పిందే లేదు, ఇంకా గట్టిగా ఎలా చెప్పగలనురా? ఇదంతా మీ మేనత్త వల్లే వచ్చింది. చదువు పూర్తయిన తర్వాత నీ మనసు మారుతుందేమోనని తొందర తొందరగా ముహూర్తాలు పెట్టించారు. చెల్లెల మీద ఉన్న ప్రేమతో మీ నాన్న కూడా మాట ఇచ్చేశారు. ఆయన మాట ఇచ్చారని నేను బలవా తన చెల్లెల కూతురు కట్టబెట్టాలనుకుంటే పశువులు కాడే బొప్పడదుగా. ఇంజనీరింగ్ ఎందుకు చదివించడం? పల్లెటూరు బతులు కట్టబడ్డారు. గట్టిగా మాట్లాడుకురాని వింటే చంపేస్తారు. నీకు భయంగా ఉంటే నేను చెప్పాను. ఇప్పుడు గనుక నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఊళ్ళో వాళ్ళందరూ తప్పుగా మాట్లాడతారు. ఊళ్ళో వాళ్ళు మంచిగా మాట్లాడితే చాలు, నా జీవితం ఏమైపోయినా పర్వాలేదా? ఇంతవరకు ఆయన ఎదిరించి మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడతాను. మొహం మీదే చేసుకోనని చెప్పాను. ఆయన వస్తున్నట్టున్నారు, ఏం మాట్లాడకరా. నువ్వు నేను చెప్తాను. రమ్మంటున్నానా? రెడీ అయినా? రెడీనా? ఎందుకలా ఏడుస్తున్నారు? వాడేమైనా మిలిటరీలోకి వెళ్తున్నాడా? రెండేళ్ళ కదా చదువు, చిటి కేసులోగా అయిపోద్ది, తర్వాత ఇక్కడికి వచ్చేస్తాడు కదా. సరే, దాడి కట్టిన వెంటనే వెళ్ళిద్దని వాడు తీయడం పాపం అనుకోండి, కానీ వాడు చదువు కదా ముఖ్యం. నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా చదువు పూర్తి చేయి, అప్పుడే నేనంటే ఏమిటో అర్థమవుద్ది. అదే ఫోటో, ఫోటో, ఫోటో తీయండి. ఇవి నీ పెళ్ళం ఫోటో, సిగ్గుపడకుండా చూసుకుంటూ ఉండు. బాగా చదువుకోవాలి, చక్కగా చదువు పూర్తి చేసి రావాలి, అర్థమైందా? హాయ్ గోవింద్. హాయ్ మాలు. హాయ్ మా. ఏంట్రా మీరు ఉద్యోగం దొరికిన తర్వాత కూడా చదువు? ఉద్యోగాలు దొరికిన డ్రాయింగ్ షీట్ ఇవ్వకపోతే ఆయన సర్టిఫికెట్ ఇవ్వరు. హాయ్ లవ్ బర్డ్స్. ఏంటిది? శుభలేఖ. ఉదయం ల్యాబ్లో లవ్ చేయడం మొదలుపెట్టి సాయంత్రం మెసేజ్ వదిలేసే అబ్బాయిలు ఉన్న ఈ రోజుల్లో యు ఆర్ గ్రేట్ రా. శివశంకర్ ఇంకో పేరుందా నీకు? రే కింద చూడరా, ఫారెన్ పెళ్లి కొడుకు. మరి మరి వీడు ఓన్లీ లవర్. ఎప్పుడైనా ఇండియా వస్తే వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి మనిషి ఉండదు. అవును, నువ్వు వీడి చుట్టూ తిరగడం నీకు అబ్బాయి మొగుడికి తెలుసా? ఐఎమ్ వెరీ ఓపెన్, ఐ హావ్ ఎ బాయ్ ఫ్రెండ్ అని చెప్పాను. నువ్వు అక్కడికి వచ్చినప్పుడు నా గర్ల్ ఫ్రెండ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పాడు. దాట్స్ ఆల్. ప్రేమ వేరు, పెళ్ళి వేరు, రెండింటిని మిక్స్ చేస్తే కన్ఫ్యూషనే. నేను చాలా క్లియర్. హాయ్ ఈశ్వర్, ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే, జస్ట్ నౌ. మీ నాన్న ఏమన్నారా? నథింగ్ రా, నా పేరుతో ఏదో కొనాలని సంతకం అడిగారు, పెట్టొచ్చాను అంతే. ఈశ్వర్, మాలు గోవింద్కి చెయ్యిచ్చేసింది, ఫారెన్ అబ్బాయితో పెళ్ళట. నిజంగానా? నాకు అప్పుడే తెలుసు. మాలు, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థాంక్స్ రా. మీ ఐదుగురు ఎప్పుడు చేసుకుంటారు? సింపుల్ గా నీలాగా చేసుకో, ఐదుగురు ఒకేసారి చేసుకుంటాం, తోట తరటి చేత గ్రాండ్ గా సెట్ వేయించి చేసుకుంటాం. కంగ్రాట్స్. ఇంకొంచెం పైకి పైకి. చెక్ చెక్ చెక్.
రే చలాకీగా పనిచేస్తుండ్రా, అప్పుడే ప్రియని లవ్ చేస్తుంది. నిజంగా లవ్ చేస్తుందా సీనియర్? తప్పకుండా షూర్. థ్యాంక్ యూ సీనియర్. దూరంగా తీసుకెళ్ళి చెక్ చేయరా. ఫైవ్ స్టార్ సీనియర్స్ కి ఒకే కంపెనీలో జాబ్ దొరికినందుకు పార్టీ. హలో మైక్ టెస్టింగ్, చెక్ చెక్. బాబు బాబు ఒక్క నిమిషం, ఫైనల్ ఇయర్ ఈశ్వర్ని కలవాలి. మీరు అతను పెళ్లి చేసుకున్నాడే ఆ అమ్మాయికి, మేం పిన్ని బాబాయిలో అవుతాం. ఏంటి, ఈశ్వర్ సీనియర్ కి పెళ్లి అయిందా? ఏంటి చెవులో పువ్వులు పెడుతున్నారా? కొంచెం ఆగు, నాతో రావయ్యా. రా, డిక్కీ తెరవండి. చూసావా, ఇవి వాళ్ళ ఊరు నుంచి రావాల్సినవి. వాళ్ళు గ్రామంలో ఉండడం వల్ల వాళ్ళ తరఫున మేం తీసుకొచ్చాం. హలో సీనియర్స్ అండ్ జూనియర్స్, ఈశ్వర్ సీనియర్ కి పెళ్ళైపోయిందంట. మన ఫ్రెండ్షిప్ కి అర్థం లేకుండా చేసావరా? మా దగ్గర ఎందుకు దాచిపెట్టావరా? పెళ్లి కాగానే కొందరు ఫ్రెండ్స్ ని మర్చిపోతారు, నువ్వు వాళ్ళలో ఒకడవయ్యా. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడకండి. ఏం జరిగితే ఏంటి, మాకు చెప్పకుండా నువ్వు పెళ్లి చేసుకోవడం తప్పు. నన్ను ఇంతకాలం దాచిపెట్టడం అంతకన్నా పెద్ద తప్పు. ఈ పెళ్లికి నువ్వు ఎలా ఒప్పుకున్నావురా? నాకే చెప్పలేదే, నన్ను బలిపోసం చేసి నా చేత తాళి కట్టించారు. నేను పెళ్లి గురించి ఎన్నో కలలు కన్నాను, నా ఆస్తులన్నీ పటావంచలు చేశారు తెలుసా మీకు? ఒక్క మాట కూడా నాతో చెప్పలేదు. అర్థం చేసుకోకపోతే మీ ఫ్రెండ్షిప్ వద్దా.
మాట్లాడు మసారు, మరునాడు ఆమెను చూసి మసారు, నువ్వెవరు అని అంటాడు మసారు. కంది ఒక బుద్ధ మాకు వదంట వదంట మసారు. నాకు ఈ పెళ్ళే ఇష్టం లేదు. ఏ డోంట్ సే దట్. ఇంతవరకు మీ నాన్న చేసిన అన్ని కరెక్ట్ గా ఉన్నప్పుడు ఇది కరెక్ట్ గా ఉంటుంది. కరెక్టా? అవునరా. ఆవతారం మీ సలహాలు ఎరా, మీ ఎవరు చూడడానికి ఎలా ఉంటుంది? నాలా ఉంటుందా? ఇందులా ఉంటుందా? ఇంకా అందంగా ఉంటుందా? వెయిట్ వెయిట్ వెయిట్, ఏం చదువుకుంది? ప్లస్ 2. రేయ్, అందంగా ఉంటుందా లేదా ముందే చెప్పరా. నువ్వేదో పెళ్లి చేసుకునేలా అడుగుతావేంటి? వాళ్ళ నాన్నకి భయపడతావు? ఏయ్ ఆగండి ఆగండి ఆగండి, సరే నేను వదిలాని పిల్లవాలా చెల్లాయిని పిల్లవాలా? రేయ్, వీడి వాళ్ళకం చూస్తుంటే వీళ్ళు ఆవిడ మనకు చూపించాలా లేదా? నేను తెలుసుకొని నువ్వేం భయపడకో, వీడిని నేను చూసుకుంటాను. అబ్బా వదిలేండి బాబు, నేను చెల్లాయిన పిలుస్తాను. నేను అడిగిన దానికి జవాబు చెప్పేమంటరా, అందంగా ఉంటుందా లేదా? పల్లెటూరు అమ్మాయిలు సినిమాల్లోనే అందంగా ఉంటారు. రేయ్, ఊరికే బ్రుడి కొట్టకు, ప్లస్ 2 ని పిలిపించి ఎలా ఉంటుందో మేమే చూసుకుంటాం. రేయ్, తన్ను ఎందుకు ఇక్కడ రప్పించడం? మనమే విలేజ్ కి వెళ్తే పోలా, వాళ్ళు ఊరు చూసినట్టు కూడా ఉంటుంది. అదంతా ఏమొద్దు, ఫోటో చూస్తే చాలుగా మీకు. ఫోటోనా? ఎక్కడ? షర్ట్ పాకెట్ లో ఉంది. అది ముందే చెప్పొచ్చు. రేయ్, ఇష్టంతోనే చేసుకున్నట్టున్నావు, నిజంగా ఫస్ట్ నైట్ జరగలేదా? ఏం జరగలేదని వీడి మొహమే చెప్తుందిగా. రేయ్, ఫోటోను వడికేవా? ప్లస్ 2 ఇచ్చిందా? ప్లస్ 2 పేరేంటి? ఈశ్వరి. పల్లెటూరే. కరెక్ట్. రేయ్, కొత్త పెళ్ళి కడుకుని ఏ షర్ట్ అడగరా? డార్క్ బ్లూ రా. ఓకే. రెడ్ బ్లూ నా షర్టా? ఆ అదేగా వేసుకుంటాను. అయ్యో, ఎక్కడ మీ అయినా? అయ్యా, బట్టలని ఉతికేశారా? వేసిన రోజే ఉతికేసి ఇస్త్రీ చేశానయ్యా. ఇదిగోండి అయ్యా. ఇవి పట్టుకో. ఏంటయ్యా అట్టా నలిపేస్తున్నారు? నువ్వెందుకు వాడిని నడకుండా దోబికేసా? పాకెట్ లో బాంబు ఉన్నా కూడా చూసుకోవా. అతన్ని కసుకుంటావే, వేసే ముందు చెక్ చేసి వేయాలి. ఏంటి సెంటిమెంటా? ఫోటో ఇగా వేయవచ్చు. కమ్ కమ్. ఏంటలా మాటామంతి లేకుండా నిలబడ్డారు? అయినా చెప్పు, ఈ గాడిది ఇంకా చదువుద్దంట. ఎందుకు అలా తిడతావు? పెళ్ళైతే చదువుకోకూడదా? బావలాగా ఇంజనీరింగ్ చదవకపోయినా బీఎస్సీ అయినా చదువుకుంటాను మామయ్య. తప్పకుండా. నేను ఒకటి మేనమావనే అయితే నిన్ను ఇప్పుడే తీసుకెళ్లి కాలేజీలో చేర్పించేవాడిని. ఇంకో 2-3 వారాల్లో మీ ఆయన వచ్చేస్తాడు, వాడిని మాట్లాడిగి చేరదు గాని. సీనియర్, 1 మినిట్. సీనియర్, ఇంకో 2 రోజుల్లో మీరందరూ వెళ్ళిపోతున్నారని తెలిసింది, అందుకే ధైర్యం తెచ్చుకొని. ప్రియమైన సీనియర్ కి జూనియర్, వంకాయల్లాంటి నీ బుగ్గల్ని తడమాలని ఆశ, బెండకాయల్లాంటి నీ చేతి వేళ్లను పట్టుకొని తిరగాలని ఆశ. సీనియర్, నేను కాయలు కాయలు అంటూ మీకు ఉత్తరం రాశాను, సమాధానం మాత్రం పండుగ ఉండాలి. నన్ను నా లవ్ను తిరస్కరించి వెళ్ళిపోయారంటే మామిడికాయల చెట్టు కూరేసుకొని చచ్చిపోతాను. ఐ లవ్ యు సీనియర్, ఐ లవ్ యు సీనియర్. నో అనకండి సీనియర్, మిమ్మల్ని చూడగానే మనసు పారేసుకున్నాను. జూనియర్ నన్ను కొట్టి పారేయకండి సీనియర్. ఫ్రెండ్షిప్ అన్నది అందరితోనూ గొడవలు పడ్డానికి, బలాదులు తినడానికే కాదని, బాగా చదువుకోవడానికి, మంచి ఉద్యోగం సంపాదించడానికి ఉపయోగపడుతుందని మీరు ప్రూవ్ చేశారు. మీ జూనియర్స్ కి ఇది మంచి ఎగ్జాంపుల్ అవుతుంది. ఒక విషయం గుర్తుంచుకోండి, కంపెనీలో చేరాక 3 సంవత్సరాలైన పనిచేయాలి, లేదంటే మీ జూనియర్స్ కి ఇబ్బంది, కాలేజీకి బ్యాడ్ న్యూస్. విష్ యు ఆల్ ద బెస్ట్. ప్రభు, ఒక నిమిషం సార్. ఏదో యాంగ్జైటీతో అడుగుతున్నాను, మీ మధ్య ఏదైనా ప్రాబ్లమా? అదే లేదు సార్. ఈశ్వర్ ఎందుకు ముంబైలో పోస్టింగ్ అడిగాడు? అందరూ ఇక్కడే పోస్టింగ్స్ అడిగాం, ఎక్కడో తప్పు జరిగింది. ఏది లేదు, వాడికి ముంబైలోనే పోస్టింగ్ వేయించమని నన్ను రిక్వెస్ట్ చేశాడు.
నీ కవర్ ఇవ్వరా. ఎందుకు? ఇవ్వరా చూడాలి. అంతా ఒకటే పేరు మాత్రం చూసిస్తాను. ఇవ్వరా ప్లీజ్. చెప్పేది వినరా. అందరూ ఇక్కడే ఉండాలని చెప్పి ఈయన మాత్రం బాంబేలో జాయిన్ అవుతాట. ఏంట్రా ఇది? నాకు వైజాగ్ నచ్చలేదు. వైజాగ్ నచ్చలేదా? మేము నచ్చలేదా? నాకేమీ నచ్చలేదు. నన్ను మనశ్శాంతిగా ఉండేవాడు ప్లీజ్. నువ్వు మా గురించి ఏమనుకుంటున్నావరా? థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్ రా. నువ్వు చాలా మారిపోయావు. నువ్వు మాత్రమే ఫ్రెండ్షిప్ ని కట్ చేయగలను అనుకోకు. మా వల్ల అవుతుంది. ఈ నిమిషం నుంచి మేము నలుగురు నీ ముఖం కూడా చూడలేమరా. నీకు ఎక్కడ మనశ్శాంతి ఉంటుందో అక్కడికి వెళ్ళు. మీరు ఒక వారం ముందు బయలుదేరుతున్నారు? నేను మా ఊరు వెళ్ళి వెళ్ళాలయ్యా. ఎనీవే ఆల్ ది బెస్ట్ జూనియర్స్. బాగా చదవండి. నా జూనియర్స్ అన్న పేరు నిలబెట్టండి. ఐఎమ్ సారీ. ఈరోజు నైట్ టైం నేను ఊరు వెళ్తున్నాను. ఈరోజు నేను ఊరు వెళ్తున్నాను. వినపడుతుందా? దిస్ ఇస్ ద లాస్ట్ డే ఇన్ మై కాలేజ్ లైఫ్. విడిపోయేప్పుడారా ఫ్రెండ్షిప్ విలువ తెలుస్తుంది. ప్లీజ్ లుక్ అట్ మీ. ఇంకా కోపం తీరలేదా? నీకు చెప్పకుండా వెళ్ళలేకపోతున్నారా? అమ్మా నాన్నల కంటే మీరే నన్ను బాగా ఆదరించారు. ఇంకా 2 గంటలే ఉంది. మన గతాన్ని తలుచుకోవడానికి కూడా టైం చాలదురా. ప్లీజ్ లుక్ అట్ మీ. మొహం కూడా చూడక్కర్లేదురా. 2 మాటలు వెళ్ళిరా అని చెప్పండిరా. ప్లీజ్ లుక్ అట్ మీ. వెళ్ళి రమ్మని చెప్పండి. అది చాలు. స్టేషన్ చాలా దూరం రా. ఎక్కు ఎక్కు ఎక్కరా. ఎక్కండి. ఏంటి మనం అనుకున్న దాని గురించి చెప్పరా? నువ్వే చెప్పు. వదిలేయండి, నేనే చెప్తాను. ఏదో కారణంతో మమ్మల్ని వదిలి వెళ్ళిపోవాలని నువ్వు నిర్ణయించుకున్నావు. దాన్ని మేము గౌరవిస్తున్నాం. అదేవిధంగా నీకే నువ్వు వచ్చే వరకు నిన్ను డిస్టర్బ్ చేయకూడదని మేము నిర్ణయించుకున్నాం. కానీ మేము మాత్రం కలిసే ఉంటాం. పెళ్ళైన తర్వాత కూడా ఇలాగే కలిసి ఉంటాం. నువ్వు ఎప్పుడు కావాలన్నా వచ్చి జాయిన్ కావచ్చు. నీ ప్లేస్ మాత్రం ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. హలో 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 డ్రైవర్. అయ్యో ఇక్కడ ఆపేమిటి? నువ్వు స్టేషన్ గడవయ్యా బాబు. ట్రైన్కి ఇంకా టైం ఉంది లేరా? దిగో. ముంబై ట్రైన్కి టైం అవుతుందిరా. మీ ఊరు ట్రైన్కి ఇంకా టైం ఉంది. వీడేదో తమాషాగా అంటున్నాడు. నువ్వు వెళ్ళు. నీ టికెట్ చూసాం, అందుకే అందరం నీతో వచ్చాం. ముందు విలేజ్ వెళ్ళి వైఫ్ను చూసి అన్ని తతంగాలు పూర్తి చేసుకుని తర్వాత ముంబైకి వెళ్ళొచ్చు. జాయిన్ అయిన తర్వాత లీవ్ పెట్టి వెళదాం అనుకుంటున్నాను. జూన్30 జాయిన్ డేట్. 25 రోజుల ముందే అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? రిజర్వేషన్ కూడా చేయించాను రా. ముంబై టికెటేగా? నో ప్రాబ్లం. సార్ సార్, పిఠాపురం టికెట్ లేకుండా వెళ్తే ఫైన్ ఎంత? 600. ఇదిగోండి సార్, 1600. 1600? 600 ఫైన్ కి 1000 రూపాయలు మీకు. ఎక్కు, త్వరగా ఎక్కు. మా వాడిని జాగ్రత్తగా తీసుకెళ్ళండి సార్. నేను కంగారు పడుతు. నేను చూసుకుంటాను. మా వాడికి బెర్త్ కూడా అలాట్ చేయండి సార్. బెర్త్ ఏం కర్మ, కంపార్ట్మెంట్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. ఏం కంగారు పడుకో. నీకు బెత్త అలర్ట్ చేసి పిఠాపురం వచ్చాక నేనే స్వయంగా దింపుతాను. 2 నిమిషాలు ఉండు, చెక్ చేసి వస్తాను. ఈ రోజు పుట్టిన దెబ్బలకి మళ్ళీ ఊరు పేరు ఎత్తకూడదు. సార్ 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 సార్, 1 సెకండ్. చైన్ లాగి ట్రైన్ ఆపేస్తే ఎంత సార్ ఫైన్? దానికి 600. సార్, ఇందులో 1600 ఉన్నాయి. 1000 రూపాయలు మీకు, 600 ఫైన్కి. బ్రదర్ బ్రదర్, తీసి చూసామండి. 2, 3 ఏడు కొండల రోజు కేసు ఒక్కడ దొరికారు. నేనే సొంతంగా ట్రైన్ కొనే లైన్లో నడపను.
త్వరగా బయలుదేరమనేది. నువ్వు ఎప్పుడు లేటేరా? ఎందుకురా నష్ట పెడతావు? త్వరగా ఆరేళ్ళైనా నువ్వేమీ మారలేదురా. రే రే, నీకేరా చెప్పేది, త్వరగా వెళ్ళు. అర్జెంట్గా వెళ్ళామని పరీక్షలు రాయిపోతావా? ఏమంటారా? రే, టీటీ మనం రాలేదనుకుని మన సీట్లు ఎవరికైనా ఇచ్చేస్తారా? పదరా. ఎక్స్క్యూజ్ మీ, మీరు కొంచెం పక్కకు పోయి మారుతారా ప్లీజ్? సారీ, మేము నలుగురు ఉన్నాం, దయచేసి మీరు మారంటే. సారీ ప్లీజ్ మ్యామ్, కొంచెం అడ్జస్ట్. సారీ అంటే తెలుగులో క్షమించండి అని అర్థం. ఆవిడతో గొడవ ఎందుకులే ప్రభు, మేము అక్కడ అడ్జస్ట్ చేసుకుంటాంలే. మాట వినవు కదా, చేసుకో. ఇలా చూడు, నడుచుడు నడుచుడు, ఇప్పుడైనా కూపే మారుతారా? సారీ, వీడిని గిల్లేసి ఉండాల్సింది. ఓకే, థ్యాంక్స్. ఏమా సరస్వతి, మీ బాబును మాత్రం మాకిచ్చి పాలసీస ఇవ్వకుండా వెళ్ళిపోయావేంటి? ఈ అబ్బాయి కనుక లేకపోతే చాలా కష్టమైంది. బాబును నా చేతికి చెల్లిపోయావు, వాడు ఎంత ఏడ్చాడు తెలుసా? సరే కానీ సీటు కన్ఫర్మ్ అయిందా? మందే ఊరు? మనదా? నాది వైజాగ్. నిజంగా నీది చాలా మంచి మనసు బాబు. వైజాగ్ లోనే పనిచేస్తున్నావా? ఆ ఊర్లో 6 నెలలు, ఈ ఊర్లో 6 నెలలు అంటే ఇండియా మొత్తం తిరిగేసి ఇప్పుడు వైజాగ్ లో సెటిల్ అవుదామని వెళ్తున్నావు. మీదే ఊరు? మాది అమ్మా గద్దనపల్లి. తెలియని వాళ్ళతో ఎక్కువగా మాట్లాడదని ఎన్నిసార్లు చెప్పాను నీకు. రే సుందర్, ఆ పిల్లాడికి తనే తల్లిని పొరపాటు పడ్డానరా, కానీ తనకి ఇంకా పెళ్లి కాలేదురా. ఆ అమ్మాయి మోడీ టైప్, బట్ వెరీ ఇంట్రెస్టింగ్. గలగల నవ్వుతూ మాట్లాడే అమ్మాయిలాగా మనం చూసాం. షీఈస్ వెరీ డిఫరెంట్ రా. నాకెందుకు ఆ అమ్మాయితో మళ్ళీ మళ్ళీ మాట్లాడాలనుంది. అయితే లైన్లో పెట్టు. నేనేం చెప్తున్నానంటే, ఆల్రెడీ మీ అమ్మగారు నీకు పెళ్లి చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు టెలిఫోన్ లవ్, పేజర్ లవ్, చూడగానే లవ్, చూడకుండానే లవ్, ఇలా ఎన్నో లవ్స్ వస్తున్నాయి కదా. ఎవరికి తెలుసు, నీ లైఫ్కి ట్రైన్ లవ్ ఒక టర్నింగ్ పాయింట్ కావచ్చు. గో హెడ్. పిల్ల జల్లతో ఒక కుటుంబాన్ని చూస్తే చాలు, నీకు ఊరికి ఏడుపు పొంగుకొస్తుంది. రేపు నీకు ఒక ఆడబిడ్డ పుట్టే, దానికి పెళ్ళి, అల్లుడు కనిపించకుండా పోతే, ఊరితని కోసం ఊరూరు తిరుగుతూ బాధపడుతుంటే అప్పుడు తెలుస్తుంది నేను ఎందుకు బాధపడుతున్నాను. నేను తట్టుకోలేకపోతున్నానే. అందుకని ప్లాట్ఫామ్ మీద ఏడ్చి మొత్తుకుంటే పారిపోయిన బాబా తిరిగి వస్తాడా? అమ్మా ఏడవకమ్మా, నలుగురు మనల్ని చూసి నవ్వుతారమ్మా. ఇప్పుడు నీకున్న బాధలు చాలవా? నువ్వు ఇలా ఏడుస్తుంటే నేను తట్టుకోలేనమ్మా. వెళ్దావురా అమ్మా, వెళ్దావురా అమ్మా. పొట్టివాడు చూడరా, గట్టివాడు వీడురా వీడురా, పొట్టివాడు చూడరా, గట్టివాడు వీడురా వీడురా, మాటాడి మాటాడి పిల్లని పడగొట్టురా. గుండె వీణా మోగెల్లే, నింగి పైన సాగెల్లే, చలియుప్ప
మనము అరటిపళ్ళు తీసుకుని ఉండాల్సింది. తీసుకోండి. అక్కర్లేదండి. తీసుకోండమ్మా. వద్దులే బాబు. ఆవిడ అలాగే అంటుంది కానీ మీరు తీసుకోండి, పర్వాలేదు తీసుకోండి. వీటిల్లో మత్తు మంది ఏం పెట్టలేదండి, ధైర్యంగా తినొచ్చు. అప్పు తీరుస్తున్నారా? కొంతమంది రైలు ప్రయాణాల్లో కూడా రుణం ఉంచుకోకూడదు అనుకుంటారు. ఎంతసేపు నుంచి ఒకే కూబేలో ట్రావెల్ చేస్తున్నావు, ఎదురుగా కూర్చోనున్న నా పేరు కూడా తెలుసుకోవాలని ఆశపడలేదే. దీని బట్టే తెలుస్తుంది ప్రభు, నా పేరు మీకెలా తెలుసు? ముందు తీసుకోండి, చెప్తాను. తీసుకోండి. ఓకే చెప్పండి. పేరు కనుకోవడం పెద్ద గొప్పేం కాదండి. ప్యాసింజర్ లిస్ట్ బయట అతికించున్నారుగా, ట్రైన్ జర్నీ అప్పుడు పక్క సీట్ పేరు చూసేస్తాను. ఓ, ఇలాంటి ఛాన్స్ కూడా ఉందా? ఏడియా నాకు రాలేదే. దీనికంటే నన్నే అడిగి ఉండొచ్చు. నా పేరు ఈశ్వరి. ఏమిటయ్యా లవ్వా, లవ్ చేయడానికి ఇన్ని తంటాలు పడాలా? ఎక్స్క్యూజ్ మీ, ఈ నావెల్ తీసుకొచ్చా? ఇష్టం లేదండి, వద్దు. నెక్స్ట్ స్టేషన్ రాగానే మీరు ఇంకో నావెల్ కొనేవారుగా. అలా చేయనంటే తీసుకోండి. ఏంటి తీసుకోగానే లాస్ట్ పేజెస్ కలిపారు? ఉప్పా భాగం చదివేశాను. బాంబేలో ఎక్కించడానికి వచ్చిన ఫ్రెండ్ మధ్యలోనే లాగేసుకుంది. క్లైమాక్స్ తెలియక ఒకటే టెన్షన్. చివరికి మీ దగ్గర తీసుకుని చదువుతున్నాను. మీరు ఎంతవరకు చదివారండి? ఇదిగో మీ క్వాలిఫికేషన్ అడిగానండి. సారీ, బీఎస్సీ హోమ్ సైన్స్. ఏ సంవత్సరం? పోయిన సంవత్సరం పూర్తి చేశాను. అయితే జూనియరే. ఈశ్వరి అని పేరు పెట్టి పిలవచ్చు. ఏ కాలేజ్? గీతం కాలేజ్. గీతం కాలేజ్ అంటే గుర్తుకొచ్చింది. మా కాలేజ్ ఫెస్టివల్కి మీ కాలేజ్ నుంచి కొంతమంది అమ్మాయిలు వచ్చారు. బట్ వెరీ యావరేజా? మీరు ఎక్కడ పనిచేస్తున్నారు? ఒక్క బుక్ ఇచ్చి ఇన్ని ఆరాలు తీస్తున్నారేంటి? ఇదిగోండి. సారీ అండి, వైజాగ్ వెళ్లే వరకు ఇంకేమీ అడగను. తీసుకోండి. చూస్తే నీవు నాలా తడబడవా.
ఇలాటు ఎదురుగా బురకగా వీగుండెలదురు తడుకు మైలిట్టు ఎదురుగా నిలవగా నా గుండె బెదురు. హలో, ఏంటి అడ్రస్ మరొచ్చావా? హలో, ఇస్ ఎనీబడీ ఇన్సైడ్? అయ్యో రే ప్రభు, ప్లీజ్ ఎందుకంటే మంచిది, అడ్రస్ కరెక్ట్ చూడరా. నా పేరు ప్రభు. అయ్యో మేము ఇప్పుడే మొబైల్ నుంచి వస్తాం, ప్లీజ్ కొట్టకండి. ఎవరో చెప్పి కొట్టండి. అంకుల్, టమాటాలన్నీ అయిపోయాయి. స్వాగతం అదిరింది. ఈ ఐడియా ఇచ్చింది నా వైఫే. చాలా కాలం తర్వాత వచ్చారు కదా, డిఫరెంట్ గా ఉండాలనుకున్నావు కదా. దిస్ ఇస్ అవర్ డ్రీమ్ హౌస్. 5 బెడ్రూమ్లు ఉన్నాయని కొనేసాం. నేను వెతికిపట్టుకున్నాను. మేము గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటున్నాం. సుందర్, ఇది నీ రూమ్. నీ సైజ్ కొంచెం పెద్దది అనుకో. ప్రియా, వేర్ ఇస్ మై రూమ్? నీ రూమ్ కి వెళ్తున్నావురా ప్రభు. ఇదే నీ రూమ్. ఈ రూమ్ ఈశ్వర్ది, వాడు వచ్చే వరకు ఖాళీగానే ఉంటుంది. మెంతులు 1/2 కిలో, ఆవాలు 1/2 కిలో, సేమియా 20 ప్యాకెట్లు. హలో, మీకేం కావాలి? ఇది ఫోటో ల్యాబ్. హలో మేడం. ఓ సారీ మిస్, ఇతను చిన్న తప్పు చేశాడు మిస్.
పచ్చారి కొట్టు బిల్లు ఉంచి మీరిచ్చిన బిల్లు చించిపారేశాడు. బట్ ఈస్ ఎ వెరీ గుడ్ కుక్. వంట వాడికిస్తే ఇలాగే ఉంటుంది. హలో, వంట అంటే అంత చులకనగా ఉందా మీకు? ఎవరైనా నలపాకం భీమపాకం అంటారే తప్ప దమయంతి పాకం ద్రౌపది పాకం అంటారు. రెచ్చిపోకు. సారీ మేడం, బిల్లు ఎక్కడో మిస్ అయింది. బిల్లు లేకపోతే ఇవ్వం సార్. ఏం చేయాలో చెప్పండి. నేను చెప్పానుగా కుదరదని. ఎందుకు కుదరదు? అది చెప్పడానికి మీరెవరు? పిలవండి మీ మేనేజర్ ని. రూల్ అండి, ఎందుకు అలా అరుస్తున్నారు? ఆ కౌలన లైఫ్ ఏమో తెలుసా మీకు? కొన్ని లక్షలు విలువ చేసే ఫోటోలు అవి కన్స్యూమర్ కొట్టుకుంటాను. పిలవండి మీ మేనేజర్ ని. పిలవండి, పిలవండి, పిలవండి. మీరా? హలో, ఇక్కడ ఉన్నారండి. హోమ్ సైన్స్ అని చెప్పి కొడా క్లబ్ లో ఏం చేస్తున్నారు? ఆ రోజు నాకు అబద్ధం చెప్పారన్నమాట. ముందు కూర్చోండి. నేను మళ్ళీ మిమ్మల్ని చూస్తాననుకోలేదు, కానీ చూస్తే మాత్రం ఒక ప్రశ్న అడగాలనుకున్నాను. మీరు ఎందుకు మధ్యలోనే దిగిపోయారు? ఓ ముఖ్యమైన పనుండి దిగాను. హలో మీనాక్షి. మేడం, నిన్న 10 గంటల తర్వాత వచ్చిన వారిని డాబా గార్డెన్స్ బ్రాంచ్ కి పంపించాము. ఆయన పేరు చెప్పమానండి, ట్రేస్ చేద్దాం. ప్రభు, తెలిసిన వారే, వెంటనే చెక్ చేసి పంపించు. పేరు కూడా గుర్తుపెట్టుకున్నారు. దిగేటప్పుడు ఒక మాట చెప్పుండొచ్చుగా. ఒక నావెల్ ఇచ్చి అన్ని ప్రశ్నలు అడిగారు, అందుకే భయపడ్డాను. నేను ప్రశ్నలు అడగడానికి, మీరు చెప్పబెట్టుకుండా దిగిపోవడానికి ఏంటి సంబంధం చెప్పండి. ఈ కవర్ లో మీ లైఫే ఉందన్నారుగా, ఉందో లేదో చూసుకోండి. సూపర్ గా ఉన్నాయి, చూస్తారా? వద్దు, అక్కర్లేదు, కరెక్ట్ గా ఉంటే ఓకే. ఏంటి అలా తరివేస్తారు? నాకు ఇంకా ఒకటి బాకీ ఉంది. ఏంటది? ట్రైన్ లో చదవాలని తీసుకున్నారు నా నావల్, అది నాకు ఎప్పుడు ఇస్తారు? చాలా ముఖ్యమైన నావల్ అండి, నా ఫ్రెండ్ నాకు ప్రెసెంట్ చేశాడు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇవ్వండి. ఓకే, బాయ్. ఈశ్వరి కనిపించింది. ఎందుకు ఫిల్మ్ ఇలా ఉండదు? ఫోటో ఇలా చిన్నగా ఉంటుంది. డెవలప్మెంట్ ప్రింటింగ్ వెరీ అర్జెంటా. అడ్రస్ చెప్పండి. ప్రభు, 5-star విలా, 2nd lane, ఋషికొండ. ఫోన్ 2576666. నేను ముందే చెప్పాను తెలుసా? రే ప్రభు, ఎవరు చూడరా? ఏ, ఎవరయ్యా అది గేట్ అలా తడుతున్నారు? అయ్యో, రే సుందర్, నువ్వు ట్రైన్లో లేని శ్రమ్మయ్య వాళ్ళ నాతో పాటు వచ్చిందిరా. రే సుందర్, సుందర్, సుందర్. ప్రభు, ఊరికే మాట్లాడానంత ట్రైన్ లో ఏ తప్పు చేయలేదండి. ఏంటి సైలెంట్ గా ఉన్నావు? నోరు తెరు. కన్విన్స్డ్ ఫర్ వాట్? అయ్యో, పెళ్ళా ఏంటో, అందరూ కలిసి నాన్నెత్తిని బాంబేస్తున్నారు. అసలు ఎవరిని అడిగి నిర్ణయించారు? నీ పేరు పచ్చ పొడిపించుకుంది, చెయ్యి అంతా వాచుంది. దీనికి పెళ్లి ఒకటే మందు. ఏ మావా, హిందీ అమ్మాయికి పడిపోయావా? నువ్వు మాత్రం తక్కువ ఏంటి? ఏంటిదంతా? అయ్యో, ట్రైన్ లో అతని దగ్గర నావల్ తీసుకుని తిరిగి ఇవ్వడం మర్చిపోయాను పిన్ని. దాన్ని సాకుగా చేసుకుని 4 సార్లు ల్యాబ్కి వచ్చాడు. అతని పద్ధతి చూస్తుంటే ఇంటికే వచ్చేలా ఉన్నాడు పిన్ని. నేను ఐడియా ఇవ్వనా? ఆ అబ్బాయిని ఇంటికి రమ్మని చెప్పి 400 చేతిలో పెట్టి ఓ కొత్త నావల్ కొనుక్కోమని చెప్పు. నీ ఐడియా ఓకే, కానీ ఇంటికి రమ్మనకూడదు.
Well, good shot. Beautifully played. That's the... హలో మీరు? 1 మినిట్ ప్రభు. ఇంట్లో లేనని చెప్పు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ రా. పిఎం అయినా సరే మ్యాచ్ తర్వాతే. ఆ మాట ట్రైన్ పిల్లతో చెప్పేనా? ఎవరు ఈసురా? వెయిట్ వెయిట్ వెయిట్. హలో, దిస్ ఇస్ ప్రభు. ఎలా ఉన్నారు? మీరు వెంటనే హాట్ కిచెన్ రెస్టారెంట్ కి రాగలరా? ష్యూర్ ష్యూర్ ష్యూర్, ఇప్పుడే వస్తాను. థ్యాంక్ యూ. అక్కడ చొంగ ఖర్చుకోకరా, ఇంకో ఇన్విటేషన్ కూడా వేయించేద్దాం. వచ్చాక చెప్తానులే. మ్యాచ్ రా, హైలైట్ చూస్తాను. వద్దురా. ఎందుకురా సారీ చెప్పావు? తిరిగి తీసుకో, తిరిగి తీసుకో. నేను చెప్తున్నాను, తిరిగి తీసుకోమన్నాడు. ప్రభు, తీసుకోండి. అయ్యో వద్దండి, తీసుకోండి ప్లీజ్. గుండె వీణా మోగలే, నింగి పైన సాగలే, చలి ఉప్పెనై వచ్చేవేళ. ఇట్స్ మై సింబల్ ఆఫ్ లవ్. ఇది ఎవరైనా పాత డ్రెస్ ఏమో చూసుకోరా. ఐ లవ్ యూ చెప్పడానికి సిగ్గుపడి ఇలా ప్రెజెంటేషన్ ద్వారా చెప్పుకుంటుంది. నువ్వు ఒక చీర కొనివరా, తన బెడ్రూమ్ లో వేలాడి తీసి తను కలర్. డోంట్ గివ్ మీ స్టూపిడ్ ఐడియాస్. మరి నువ్వే ఇస్తున్నా సంథింగ్ డిఫరెంట్. గుండె వీణా మోగలే, నింగి పైన సాగలే, చలి ఉప్పెనై వచ్చేవేళ. పంకో 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 పంకో. గుండె వీణా ప్లీజ్ రా, ఓకే ఒకసారి ఓపెన్ చేసి చూపిరా. మ్యూజిక్ కట్ చూడలేదా నువ్వు? రే, ఓకే ఒకసారి ఓపెన్ చేయరా. సారీ. ఒకసారి వింటే ఏమవుతుంది? ఏం అక్కర్లేదు, ఈశ్వరి వింటే చాలు. మరీ నాకు తెగిపోగలదు. ఇందుకు నాలుగు మీద మచ్చుందిరా, జాగ్రత్త. ఒకసారి తెరి చూపించరా. ఈశ్వరి నిన్ను పెళ్ళాడాలని ఆశ పడుతున్నా. ఈశ్వరి ఇది ఒట్టి కాడేరా. ఈశ్వరి నిన్ను పెళ్ళాడాలని ఆశ పడుతున్నా. ఈశ్వరి నిన్ను పెళ్ళాడాలని ఆశ పడుతున్నా. మన్మధుడా మానస చోరుడా, మన్మధుడా మన్మధుడా మల్లెల వీరుడా. సందిట్లో తాళం కట్టి, ముంగిట్లో మేళం కొట్టి, పందిట్లో తాళం కట్టుకో.
మన్మధుడా మానస చోరుడా మన్మధుడా మన్మధుడా మల్లెల వీరుడా మీది చాలా మంచి టేస్ట్ అని మా ఫ్రెండ్స్ అంటున్నారు. నేను మిమ్మల్ని అర్జెంట్ గా కలవాలి. నేను మీలాగే అనుకున్నాను.
ఎక్కడ హాట్ కిచెన్? అయ్యో అక్కడంతా వద్దు, మా ఇంటికి వచ్చేయండి, లంచ్ మా ఇంట్లోనే. ఎంతమందికి? ఎంతమందికి అంటే అదే మా వాళ్ళందరినీ తీసుకొద్దాం అనుకుంటున్నాను. ధైర్యంగా తీసుకురండి, అంతా నా ఫ్రెండ్సే, నాతో చదువుకున్నారు. ఓకే త్వరగా వచ్చేయండి. గుండె వీణా మోగలే నింగిపై నా సాగలే. రే ప్రభు, ఆ మ్యూజిక్ కార్డ్ నా దగ్గర. వద్దు, నా దగ్గర ఉన్నాయి. గుండె వీణా మోగలే నింగిపై నా సాగలే. రండి. హలో, ఈయన మా చిన్నాన్న. హాయ్, నమస్కారం. నమస్కారం. తను మా అమ్మాయి, వీడు మా అబ్బాయి. పేరు చెప్పమ్మా. మంజుల. నైస్ నేమ్. తను ప్రియా, ప్రియా హస్బెండ్ రవి. హలో. తను ఇంద్ర, ఇంద్ర హస్బెండ్ గోపి. వీడు నా క్లాస్మేట్ సుందర్. తను ప్రియా వాళ్ళ అమ్మాయి. పేరు చెప్పు. ఐశ్వర్య. పిన్ని పక్కింటికి వెళ్ళారు, ఇప్పుడు వచ్చేస్తారు. కూర్చోండి కూర్చోండి మీరు. ఏ ఐశ్వర్య, ఏం తీసుకుంటారు? వేడిగా ఏమిచ్చినా ఓకే. చాలా హోమ్లీగా ఉంది కదా. ఏంట్రా నర్వస్గా ఉందా? కార్డు ఇవ్వడానికి ఇంకా చాలా టైం ఉంది, ఊరికే టెన్షన్ పడకు. ఇంకో 10 నిమిషాలు వెయిట్ చేయి. ఓకే. అరే రే, వచ్చేసారా? ఉదయం నుంచి మీకోసం ఎదురు చూస్తున్నావు, ఏమిటి ఇంత లేటు? అందరినీ తీసుకురావడం వల్ల లేట్ అయింది. మీరు ఈశ్వర్ కాంటీనా? అవును, మీకెలా తెలుసు? ఈశ్వర్ని చూడడానికి కాలేజ్కి వచ్చారు కదా. ఓసారి వచ్చాను. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? చూసి చాలా రోజులైంది. మీ ఊరెళ్ళి భార్యను చూసి వెళ్ళమని భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ ఎక్కించాం, ఆ తర్వాత మేము వాడిని చూడలేదు. మీరు అతన్ని ఎప్పుడు ట్రైన్ ఎక్కించారు? మేమే దగ్గరుండి ఎక్కించాం. 6 ఏళ్ళైంది, అప్పటి నుంచి కనబడలేదు. తీసుకోండి. ఉండండి ఒక నిమిషం. ఆ అమ్మాయి ఎక్కడుంది? ఇదిగో ఈ అమ్మాయే. లేదండి, ఈశ్వర్ వైఫ్ ఎక్కడుంది అని అడుగుతున్నాను. అతని వైఫే బాబు ఈ అమ్మాయి. నాదో పెద్ద కదలేండి, చల్లారకు ముందే తీసుకోండి తీసుకోండి. తీసుకోండి బాబు. మిమ్మల్ని కనుక్కుంటే అతని గురించి తెలుస్తుంది అనుకున్నా. దీని కర్మ ఇలా ఉంది, కథ మళ్ళీ మొదటికొచ్చింది, ఏం చేయగలం? నిన్ను పెళ్ళడాలని ఆశ పడుతున్నా ఈశ్వరి, 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 నిన్ను పెళ్ళడాలని ఆశ పడుతున్నా. ఇంకా ఆఫీస్ బయలుదేరలేదా? వెళ్ళదలుచుకోలేదు. ఈశ్వర్ని కనిపెట్టే వరకు మీ నలుగురు ఆఫీస్కి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాం. మరి బువ్వకేం చేస్తారు? దానికి మీరిద్దరు ఉన్నారుగా. రే త్వరగా వెతికి పట్టుకోండి రా, బ్యాంక్ బ్యాలెన్స్ నిలిపోతుంది. పేపర్లో ప్రకటన ఇవ్వండి, టీవీలో యాడ్ ఇవ్వండి. సార్ మేము వెతుకుతున్నామని వాడికి తెలియకూడదు. అయితే ఒక పని చేయండి, ఇప్పటి వరకు 40 బ్యాచ్లు బయటకు వెళ్ళాయి. బ్యాచ్కు 300 మంది స్టూడెంట్స్, 300×40 12,000 మంది స్టూడెంట్స్. వాళ్ళ అడ్రస్లు కనుక్కోండి. ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ఈ దేశం వదిలి ఎక్కడికి వెళ్ళి పనిచేయగలరు? అందుకు చాలా సహనం కావాలి. అలా అయితే ఈజీగా కనుక్కోవచ్చు. ప్రియా, ఇంద్రా, ఎవరో ఒకరు తలుపు తెరవండి. రండి. వాళ్ళు వాళ్ళేరా? ఏ నేనుంటే రారా? కొత్తగా మన ఇంటికి వచ్చిన గెస్ట్ రా. కలిసిండి అమ్మాయిరా, స్వాగతం చెప్పండి రా, తనతో చేయగలపండి రా. హలో, ఐఎమ్ సుందర్. కమ్ ఆన్ ఇవ్వరా. వెల్కమ్. థ్యాంక్. కొత్త పెట్టాలి రోయ్. రేయ్, మేము మీ సీనియర్స్ మే, 34th బ్యాచ్ రా. సారీ సీనియర్స్, వెరీ వెరీ సారీ. ఈ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ లోనే వీళ్ళు ఉండేవాళ్ళు. నేను చెప్పానే ఆ ప్లేస్ అదే, వాళ్ళు ముగ్గురు ఎప్పుడు అక్కడికి వచ్చానో అలా చేసేవారు. ఓసి ఆమ్లెట్ల కోసమే నా మీద ప్రేమ నటించారని నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైందిరా. ఒక పోస్ట్ కార్డు దొరకలే నాకు రైటానికి. అవును, ఈ పిల్ల ఎవరు? నువ్వు లవ్ చేసే? ఓహో అట్టనా. నేను వెళ్ళి ఏకేవ్ గారిని కలిసి వస్తాను. ఆ సారు రిటైర్ అయ్యి 3 ఏళ్ళు అయింది. ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఇన్ఛార్జ్ ఎవరు? ఇప్పుడు ఇయర్ బుక్స్ అని మీకు కంప్లీట్ గా ఇస్తాను. 40 బ్యాచ్లు, 12,000 మంది స్టూడెంట్స్. అడ్రస్లు మారుంటాయి, టెలిఫోన్ నెంబర్లు మారుంటాయి, ఎలా విధిపెట్టుకుంటారు? వెరీ వెరీ డిఫికల్ట్. అది మాత్రమే కాదు, పారిపోయిన వాడు ఇంజనీరింగ్ చేస్తుంటే కనుక్కోగలం, మున్సిపాలిటీ బండి తోలుతుంటే ఎలా కనుక్కోగలం? ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్, ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. ఈ ముసలాలు ఎప్పుడు నెగిటివ్ గానే మాట్లాడుతుంటారు. వయసుతో పాటు చేదస్తం పెరుగుతుంది. మమ్మల్ని నమ్మడి, ఈశ్వరుని మేము కనిపెడతాం.
వండర్ఫుల్ ఫ్రెండ్స్ పిన్ని, స్నేహానికి నిర్వచనంలా ఉన్నారు. వాళ్ళ హస్బెండ్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. వాళ్ళంతా ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసా పిన్ని? ఈశ్వర్ బాబులాగా నన్ను వాళ్ళ గ్రూప్లో ఓ మెంబర్గా చేర్చుకున్నారు. వీళ్ళు ముగ్గురు ఎప్పుడు ఇలాగే కూర్చుంటారు. ఒకడు నోరు మూసుకుంటాడు, ఒకడు కళ్ళు మూసుకుంటాడు, ఒకడు చెవులు మూసుకుంటాడు. ఈశ్వరు ప్రతి విషయానికి బెట్ కడతాడు, గెలుస్తాడు. ఆ డబ్బులతో మాకు మిడ్ నైట్ లో పరోటాలు కొనిపెడతాడు. ఈశ్వర్కి పరోటాలంటే చాలా ఇష్టం. ఇదే వాళ్ళ హాస్టల్, దీనిపైనే ఈశ్వర్. ఏ ఈశ్వరి, ఏ ఏంటిది? నువ్వు ఇలా ఏడ్చావంటే ఆల్బమ్ తీసేసుకుంటాను. లేదు, నేను ఇకేడం. రే సూర్య, నేను రా ప్రభుని, మన సుందర్కి పెళ్ళిరా, అందరికీ చెప్పాలి. నీ దగ్గర ఉన్న మన ఫ్రెండ్స్ అడ్రస్ అన్నీ ఇవ్వు, నోట్ చేసుకుంటాను. ఇది మెస్లో తీసిన ఫోటో. వాడికి ముల్లంగి సాంబార్ అంటే చాలా ఇష్టం. ఒకరోజు అలా ఆశ్చర్యపోకు, నైట్లో పడుకునేటప్పుడు తీసేస్తాను. ఇదిగో ఇందరు కూడా నాకేసే. కొన్నాళ్ళు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మర్చిపోతాం. ఆ రోజు ఎవరైనా చూసారంటే ఇక అంతే, సర్ది చెప్పేలోపు ప్రాణాలు పోతాయి. అవును, ఏంటిది తాళ్లేదా? ఓ, మీ ఆయన రాగానే వేసుకోవచ్చని తీసి దేవుడి గదిలో ఉంచావా? అయ్యో ఉంది. ఏ, ఎందుకలా తాళి లోపల దాచిపెట్టా? ఎందుకు ఇలా జాకెట్ లో దాచుకున్నావు? కాలేజీలో చదివేటప్పుడు కూడా బయటికి కనిపించేలా వేసుకునేదాన్ని. భర్త లేడని తెలియగానే అబ్బా, నేను పడ్డ కష్టం ఉందే. ఇప్పుడంతా పెళ్ళైన వాళ్ళకే ఇబ్బంది. అలా కాదు, ప్లీజ్ లిసన్. రైట్ 1 2 నాలుగేళ్ళింది కదా, మర్చిపోయావు. రైట్ క్రాస్ కేక్ అండ్ రైట్ క్రాస్ కేక్ అండ్ రైట్ క్రాస్ కేక్ అండ్ మర్చిపోయినట్టున్నారు. జీవితాంతం మాకు నడుకోడు, ఒకటే మాకు ఒకటి నడుకోడు. బేబే 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 ఓ ఓ ఓ ఓ. హలో, ఇంద్రేనా మాట్లాడేది? తను స్నానం చేస్తుందమ్మా. నేను బాగానే ఉన్నాను. ఇన్నాళ్ళు దిగులుగా ఉండే ఈశ్వర్ మొహంలో సంతోషాన్ని చూశాను. ఈశ్వర్ రాకపోయినా పర్వాలేదమ్మా, తను సంతోషంగా ఉంటే చాలనిపిస్తోంది. ఓకేనమ్మా, ఇంకో 10 నిమిషాల్లో వస్తున్నారట. రే సుందర్, నీ మ్యారేజ్ ఇన్విటేషన్ తో పాటు ఈశ్వర్ సంబంధించిన లెటర్ పెట్టడం మర్చిపోకు.
ఉంటరా ఎందుకురా టెన్షన్ అవుతావు? ఈ మ్యాటర్ కనుక ఈశో చదివాడంటే కరిగిపోతాడు. హాయ్ బండో. హాయ్ సీనియర్. హాయ్. హలో సీనియర్. ఎంత సర్ప్రైజింగ్ ఉందిరా. దిస్ ఇస్ మై హస్బెండ్ ఇంద్రా హస్బెండ్. ఇది మా అమ్మాయి. ఎలా ఉన్నారు సీనియర్? హ్యాపీగా ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? ఏదో ఉన్నాను సీనియర్. రే నువ్వు పెళ్లి చేసుకున్నావా? నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు సీనియర్. రే మళ్ళీ కాళ్ళు పట్టుకోకరా, నాకు పెళ్ళై పాప కూడా ఉంది. నన్ను లవ్ చేశాడని చెప్పానే వాడే వీడు. డోంట్ వరీ, నువ్వు పెద్దగా ఏం మిస్ అవ్వలేదు. అబ్బా ఊరుకోండి. చూసావా, ఈ దెబ్బలే నువ్వు తినేవాడు. నేను ఏం చెప్పినా చేస్తాడు. ఏం చేయాలి సీనియర్? రే నువ్వు వాళ్ళకేం హెల్ప్ చేయక్కర్లేదు, నాకు హెల్ప్ చేయి. చెప్పండి సీనియర్. సుందర్ పెళ్లికి ఓల్డ్ స్టూడెంట్స్ చాలా మంది వస్తారు, వాళ్ళలో ఒక్కరిని కూడా వదలకుండా నా దగ్గరే తీసుకురావడం నీ బాధ్యత. తప్పకుండా సీనియర్. అత్తగాడిని చూసావడే, మోటా హే క్యా? ఏ చీ చీ చీ, పురుపుల్ల లంబా హోగా, గుత్తి వంకాయ్ ముచ్చాడ్, పాప పాలుగారే మోహం. మనిషి ఒంటి గుంటే మనసు మొంగ జ్వాల, మౌనం ఎలా చంట చేరు వేళ, వినోద వేళలో విషాద ఛాయలే, నిషేధి వేళలో నిరాశలాయలే. ఎందుకిలా చేశా? సీనియర్, ఈయనకి ఈశ్వర్ సీనియర్ గురించి తెలుసట? కాలేజీ పూర్తయిన 6 నెలలకి వాడిని భువనేశ్వర్లో చూశాను. నన్ను చూసి వాడు తప్పించుకోవడానికి ట్రై చేశాడు, కానీ నేను వదలలేదు. ఎంతో కంపల్ చేసిన తర్వాత వాడు నాకు ఈ అడ్రస్ ఇచ్చాడు. ఇది పాత కార్డులో ఉంది, అడ్రస్ అంతా మారి ఉంటుంది. ఇక్కడ నుంచి భువనేశ్వర్ ఎంత దూరం? 6 అవర్స్ జర్నీ. బిస్కెట్ తీసుకో. డోంట్ వరీ, భువనేశ్వర్లో ఉంటే అతన్ని తప్పకుండా పట్టుకోగలం. ఇంత ఈజీగా నువ్వు దొరుకుతావని నేను ఊహించనే లేదు. తప్పు నీ మీదే కదరా, మా మీద కూడా ఉంది. నీకే నువ్వే వస్తావని ఇన్నాళ్ళు ఎదురు చూసి ఉండకూడదు. నువ్వు కొట్టినా తిట్టినా సరే ఇక మా నుంచి నేను విడిపోనివ్వు. నువ్వే విడిపోదాం అనుకున్నా కూడా నీ వైఫ్ నిన్ను వదిలిపెట్టదు. వెరీ నైస్ గర్ల్ రా, నువ్వు మాత్రం ఒకే ఒకరోజు తనతో కలిసిమెలిసి ఉండుంటే ఖచ్చితంగా వదిలిపెట్టి వెళ్ళుండవు. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను రా, ఒక పెద్ద భారాన్ని దించుకున్నట్టుగా ఉంది. ఇంటికి వెళ్ళడానికి ముందు నీతో విషయం చెప్పాలనుకున్నాను. ఈశ్వరిని ఒక ట్రైన్ జర్నీలో చూశాను. తన కట్ అండ్ రైట్ మాటలో శాంతం, నీట్నెస్, ఇవన్నీ నా మనసుకు బాగా నచ్చాయి.
తను ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవాలనుకున్నారా? తనకు కార్డు ఇచ్చానా? నాకు తన నీ భార్యని తెలియనప్పుడు జరిగిన మిస్టేక్ అదే. అన్నిటికంటే టెన్షన్ ఏమిటంటే, ఈశ్వరి ఆ కార్డుని తన దగ్గర భద్రంగా ఉంచుకొని నువ్వు వచ్చాక నీకు చూపించాలని ఎదురు చూడ్డాం. ఈ విషయం తను నీతో చెప్పడానికి ముందు నేనే చెప్పాలనుకున్నాను. నువ్వు ఇలా అనడమే మన ఫ్రెండ్షిప్ నీకు కించపరిచినట్టుగా ఉందిరా. థ్యాంక్స్ రా. ప్రభు, మమ్మల్ని చూడరా ప్రభు, నీకేం కాదురా ప్రభు. భువనేశ్వరుల్లి ఎవరైనా ఎంక్వైరీ చేశారా? ఏమైంది? ఆ కంపెనీలో 2 నెలలు పనిచేసి తర్వాత ఉద్యోగం మానేశారట. ఎవరు వెళ్ళారు? నేను రవి వెళ్ళాంరా. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయినా ఇక ఆయన వెతకొద్దు. ఇవన్నీ చూస్తుంటే ఆ దేవుడికే ఇష్టం లేనట్టుంది. మొద్దు మొద్దు, నేను కళ్ళకంటూ కారణం అడిగితే దానికి దేవుడేం చేస్తాడో? వాణ్ణి కనిపెట్టడం నా బాధ్యత. ఏయ్ ఏడకు, నీకు ఎన్నిసార్లు ఏడకూడదని చెప్పాను? ఇక నేను ఏడవను. నీకు అనుకుంటాను, ఇదిగోండి. ప్రభు హియా. నేను గద్దనాపల్లి నుంచి మాట్లాడుతున్నాను. మా కోడలు ఈశ్వర్ ఉంది అక్కడ. మీ మావయ్య మాట్లాడుతున్నారు. హలో మావయ్య. వాడి గురించి ఏమైనా తెలిసిందా? బావా ఫ్రెండ్స్ అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు మావయ్య. నేను నమ్మకంతో ఉన్నాను, మీరు నమ్మకంతో ఉండండి. నిన్ను చూడాలని ఉందమ్మా, వచ్చేటప్పుడు వాళ్ళని కూడా తీసుకొస్తావా? ఆయన మిమ్మల్ని చూడాలంటున్నారు. ఈశ్వర్ ఏమయ్యాడో తెలుసుకున్నాక వెళ్దాం. వాడు వచ్చినప్పుడు వస్తాడు. సండే వస్తావా? ఒంటి చేతులతో వెళ్ళి ఏం చేస్తాం? వెళ్ళి ఆయనకి ధైర్యం చెప్తారా? వచ్చి ఆదివారం వస్తాం మావయ్య. ఏమే కొండ కొత్తదిగా ఉంది, అలా పడేసే వచ్చి ఇల్లు పడి కారుతుంది. ఎవరది నా మనవరాలు ఈశ్వరమ్మేనా? ఎలా ఉన్నానమ్మా? ఏమే ఊరికి ఇప్పుడు దారి తెలిసింది. ఎవరు వీళ్ళంతా? మా స్నేహితులు. ఏమర్రా, మా ఈశ్వరయ్య ఎక్కడికి వెళ్ళాడో మీకేమైనా తెలుసా? దిగులు పడకమ్మా, ఎక్కడున్నా లాక్కొస్తాం. ఎక్కడికి వెళ్ళాడో, ఏం చేస్తున్నాడో పరమశివుడికే ఎరుక. రామ్మా ఈశ్వరే, మీ మావయ్యని చూడటానికి వచ్చావా? మీ మావయ్య ఇప్పుడు ఊళ్ళోకి రావటంలా తోటలోనే ఉంటున్నాడు. కొడుకు మీద బెంగతో చిక్కి సగం అయిపోయాడమ్మా. రే కిట్టయ్య, వాళ్ళ అమ్మంది ఏం చూసిరా? వీళ్ళంతా మనవాళ్ళే. అదేం చేయదు, మీరు రండి రండి. మావయ్య వీళ్ళందరూ బాబా ఫ్రెండ్స్. ప్రియా, ఇంద్ర, సుందర్, గోపి, రవి, మిస్సెస్ సుందర్, ప్రభు. బండిలో తమలపాకులు పెట్టాను, తీసుకురామ్మా. అలాగే మావయ్య. రండి. మీ అబ్బాయి మీ గురించి చాలా బాగా చెప్పాడు. ఎందుకు బాబు అబద్ధం చెప్తావు? వాడేం చెప్పి ఉంటాడో నాకు బాగా తెలుసు. మూర్ఖుడు రాక్షసుడు అని చెప్పాడని చెప్పండి, నేను నమ్ముతాను. ఒక రకంగా అది నిజమే. ఇప్పుడు నేను కుక్కను కూడా తిట్టడం మానేశాను, అది తెలుసా మీకు? డొంక తిరుగుడుగా మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు. నిజం చెప్పండి, వాడు బతికే ఉన్నాడంటారా? నాకు నమ్మకం లేదు. నేను ఎన్ని చిలక జోష్యాలు చూపించాను, వాడు ఆచూకీ తెలియలేదు. చిలక జోష్యాలు నమ్మకుండా మమ్మల్ని నమ్మండి. కాస్త టైం ఇవ్వండి, మేం కనిపెడతా. మిమ్మల్ని చూశాక నా కోడలకు నమ్మకం వచ్చిందేమో కానీ నాకు రాలేదు. ఒకవేళ వాడు ప్రాణాలతో ఉన్నా తప్పిపోయిన వాడిని కనిపెట్టగలం, కానీ కావాలని దక్కున్న వాడిని ఎలా కనిపెట్టగలం? నా ఇష్ట ప్రకారం బట్టలు వేసుకోమన్నాను, నా ఇష్ట ప్రకారమే చదువుకోమన్నాను, నాకు నచ్చిన దేవుళ్ళనే పూజించమన్నాను. కనీసం పెళ్ళైనా వాడు కోరుకున్నట్టుగానే చేస్తుండాల్సిందని ఇప్పుడు అనిపిస్తోంది. పెళ్ళాంబోహం చూడకుండానే పిల్లల్ని కనేవాళ్ళం ఆ కాలంలో, కానీ ఈ కాలంలో పెళ్లికి ముందే అమ్మాయి అబ్బాయి కలిసి మాట్లాడుకుంటున్నారు. నేను ఆ విషయం గ్రహించకుండా నా కొడుకును బాధ పెట్టేనేమో అని నా మనసు అల్లాడిపోతుంది బాబు. మనసులో ఎంత ప్రేమ ఉన్నా పైకి మూర్ఖుల్లా నడుచుకున్నాను, దానికి ఇంత పెద్ద శిక్ష వెయ్యాలా వాడు? నేను ఇలా ఏడ్చినట్టు నా కోడలకు తెలియనివ్వకండి, తనైనా సంతోషంగా ఉంటుంది. ఏంటి మావయ్య, ఇప్పటికైనా నమ్మకం వచ్చిందా? నిజంగానే నమ్మకం వచ్చిందమ్మా, నేను ముందే చెప్పానుగా. Thank you.
ఆ వచ్చిన వాళ్ళు చాలా మంచి వాళ్ళ ఉన్నారు. ఆ ఇద్దరు అబ్బాయిలు వాళ్ళ భార్యల్ని చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. చూడమ్మా, నీ మెడలోని తాడిని తీసేసి నీకు నచ్చిన వ్యక్తిని ఎవరినైనా పెళ్లి చేసుకోమ్మా. ఈశ్వరి, 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 ఆగమ్మా ఈశ్వరి. ఇప్పుడు నేనేమన్నానంత కోపంగా వెళుతున్నావు? ఇది చెప్పడానికి నన్ను 2 రోజులు ఉండమన్నారా? ఇప్పుడు నేను తప్పుగా ఏమన్నాను? కట్టుకున్నవాడు పెళ్ళాన్ని వదిలేసి 6 సంవత్సరాలు ఎక్కడికో పారిపోతే చచ్చాడనుకునే దినం చేయమని శాస్త్రాలు చెబుతున్నాయి, వేదాలు ఘోషిస్తున్నాయి. సాక్ష్యానికి మన శాస్త్రగారిని పిలవనా? పెళ్ళైన 2 ఏళ్లకే భర్త చనిపోతే మీ మొహం చూసుకుంటూ మా అమ్మ బతకలేదా? నన్ను మాత్రం ఇందుకు బలవంతం చేస్తారు? మా అమ్మ మిమ్మల్ని చూసుకుంటూ ఎలా బతికిందో నేను కూడా అలాగే బతికేస్తాను మావయ్య. తెలియక నేను చేసిన తప్పుకి అన్యాయంగా నువ్వు కష్టపడకూడదమ్మా. ఉన్నంతకాలం మనశ్శాంతిగా బతకడానికి మరో పెళ్లి చేసుకోవడం తప్పు కాదమ్మా. ఇప్పుడు కూడా నిన్ను పిల్లాజల్లా కోసం చేసుకోమనడం లేదు. మేం పోతే నీకు తోడెవరుంటారమ్మా? బావే, ఈశ్వర్ బావే తన ఫ్రెండ్కి బహుమతిగా ఇచ్చిన బుక్లో ఈశ్వరి ఈశ్వరి అని నా పేరే రాశారు మావయ్య. తప్పకుండా నా కోసం వస్తారు. నా మీద ప్రేమ లేకపోతే నా పేరు ఎలా రాస్తారా చెప్పండి. నాకు మాత్రం వాడెప్పటికీ రాడనిపిస్తోంది. లేదు మావయ్య, నాకు నమ్మకం ఉంది. ప్రభు ఒక మెయిల్ వచ్చిందిరా. విషయం ఏంటో చెప్పరా. 3 ఏళ్ల ముందు గణేష్ లండన్ నుంచి ఆఫీస్ టూర్ వెళ్ళినప్పుడు సాస్వే అనే చోట ఈశ్వర్ని కలిసాట. ఐ బిలీవ్ ఇట్స్ నే జెనీవా. జెనీవా? ఫ్యామిలీ ఎక్కడని అడిగితే ఇండియాలో ఉంది, వచ్చానంటే ఇండియాకి వెళ్ళి సెటిల్ అవుతానని చెప్పాడు. అబద్ధారా. మళ్ళీ 7 మాసాల తర్వాత అదే ఊళ్ళో సూపర్ మార్కెట్ లో కలిసాట. ఇండియాకి వెళ్ళలేదా అని అడిగితే వైఫ్ని ఇక్కడికే తీసుకొచ్చానని చెప్పాట. అది కూడా అబద్ధమే. రాస్కల్. హలో మాలు, ప్రభుని. హే ప్రభు, బాగున్నావా? గణేష్ మెసేజ్ పంపించాడు, 3 ఏళ్ల క్రితం ఈశ్వర్ని జెనీవాలో చూశాట. వాడిని ట్రేస్ చేయడానికి నీకు ఎన్నాళ్ళు పడుతుంది? అట్లీస్ట్ 3 మంత్స్. అయ్యో, వాడిని ఇక్కడ కనిపెట్టడం అంత ఈజీ కాదురా. కావాలంటే నువ్వు రా. నేను అక్కడికి వచ్చి రారా, మా ఆయన నీకు హెల్ప్ చేస్తారులే. ఓకే. ఎప్పుడు వచ్చారు? ఇంత సైలెంట్ గా నుంచినారే, రండి. ఏంటి విషయం? ఈశ్వర్ ఉండే చోటు తెలిసింది. వాడి కోసం ప్రభు ఫారెన్ వెళ్తున్నాడు. నేరుగా ఇండియన్ ఎంబసీ ఇక్కడ అక్కడ ఉన్న రికార్డ్స్ అన్ని చెక్ చేయి, మిగతావన్నీ తర్వాత చూసుకోవచ్చు. ఓకే. ఓకేరా. ఒక నిమిషం. ఇది ఇవ్వడానికి వేరే టైమే దొరకలేదా? ఇది మా బావ కనిపించినప్పుడు ఆయనకి ఇవ్వండి. ఎందుకు? పుస్తకం నిండా ఈశ్వరి ఈశ్వరి అని రాసి ఎందుకు తనని వదిలొచ్చావని అడగండి. అయ్యో ఈశ్వరి, ఇది ట్రైన్ లో నేను రాసింది. ఎంబసీలో ఉన్న ఫైల్స్ అన్ని చూశాను. ఈశ్వర్ అన్న పేరుతో ఒక్కరు కూడా లేరు. ఆఫీసర్ చెప్పారు పేరు రిజిస్టర్ చేసుకోకుండా చాలా మంది ఉన్నారట.
ఇతను చూసినట్టు జ్ఞాపకం లేదంటున్నాడు. ఇక్కడికి వచ్చి ఇండియన్స్ అందరూ ఇలాగే ఉంటున్నారట. అదృష్టం బాగుంటే మీ ఫ్రెండ్ అడ్రస్ ఇక్కడ దొరకవచ్చు. అందరూ నెగిటివ్ గానే చెప్తున్నారు. మీ స్వామి వారితో చెప్పి ఆయన దగ్గరకు వచ్చేలా చెయ్యి. రేయ్ ఈశ్వర్, ఈశ్వర్! అరే ప్రభు, ట్రాఫిక్ రా, జాగ్రత్త. ఎవరినో చూసి ఎందుకు రాలా పరిగెడతావు పిచ్చోళ్ళ? ఇక్కడ చాలా స్పీడ్గా వెళ్తారు, ఎంతో జాగ్రత్తగా ఉండాలి. హృదయము హృదయము ఒకరిని ఒకరిని వెదికెను వెదికెను అనుదినం అనుదినం ఒదిగెను ఒదిగెను ముఖమది ఒదిగెను. హృదయము హృదయము ఒకరిని వెదికెను మరుగున ఒదిగిన ముఖమది ఎదురుగా రాక నీతో ఒక విషయం చెప్పాలి. ఎలా చెప్పాలో? తమ్ముడు ఇంటికి వచ్చాడు. వాళ్ళ అబ్బాయికి ఈశ్వరిని చేసుకుంటానంటున్నాడు. చాలా సంతోషం. కావాలంటే వాడితో నేను కూడా మాట్లాడతాను. వద్దనయ్యా, ఈశ్వరితో మాట్లాడితే చాలు. నేను ఇంతకు ముందే తనతో మాట్లాడి చూశాను, చేసుకోనంటుంది. నువ్వు మనస్ఫూర్తిగా చెప్తే ఈశ్వర్ ఒప్పుకుంటుంది. నేను అసలే జీవోత్సవంలో బతుకుతున్నాను, ఇంకా నీ మాటలతో హింసించకు. నా ఆస్తి అంతా ఈశ్వరి పేరున రాశాను. పెళ్లి బాగా జరిపించు, నాకే అభ్యంతరం లేదు. ఈశ్వర్ సంతోషంగా ఉంటే చాలు. తప్పు చేసేట మాట్లాడతావు ఏంట్రా? దాంతో అదేగా తన కూతుర్ని కొడుకు చేసుకోమని కాళ్ళ ఎలా పడింది? నేను చేసిన తప్పుకి ఈ విధంగానైనా ప్రాయశ్చిత్తం చేసుకొని. ఒక సంవత్సరం ముందు ఇక్కడే ఉన్నాక పేరు మార్చుకున్నాడట. కొరువు పెట్టడానికి కూడా కొడుకు వచ్చేట్టు లేడు. పిల్లల్ని ప్రేమతో పెంచాలయ్యా. మరిగే 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 మరువలేని మనసే మరిగే 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 ఎలా కనిపెట్టగలం? వాళ్ళందరినీ కలుద్దాం. ఒకరి మీద ప్రేమ ఉన్నప్పుడు అది వాళ్ళకి తెలిసేలా నడుచుకోవాలి. మనసులోనే దాచుకోకూడదు. అలా దాచుకుంటే ఆ ప్రేమకే అర్థం లేకుండా పోతుంది. ఊరు
చాలా చిన్నదిరా. విల్ ట్రై. ఈ మధ్య అందరూ నాకు ఈశ్వర్ లాగా కనిపిస్తున్నారు. ఒకరిని ఒకరిని వెదికెను వెదికెను అనుదినం అనుదినం ఒదిగెను ఒదిగెను ముఖమది ఒదిగెను హృదయము హృదయము ఒకరిని వెదికెను మరుగున ఒదిగిన ముఖమది ఎదురుగా రాక తరిగే తరిగే తిరిగి తిరిగి తనువే తరిగే తరిగ తరిగే 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 తనని కనని తడుగే తరిగే తరిగ తరిగే 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 తరిగ తరిగే తరిగే కోటి చేయదో చెప్పు చూడగోడు మనం మళ్ళీ చూస్తే పారిపోతాడు. డ్రైవర్ మాఫా మాఫా. ఓ గాడ్ అహౌత అహౌత అహౌత. రాగాలు అన్ని గుండెల్లో దాచి వేషాలు మాత్రం కళ్ళల్లో కాచి మగ చెవు వేదన పాలయ్యి ఆశపాశములు అణిచిపెట్టి వేషం వేసిదివే మమత అను వెలుగులలో వెలుగులలో మసక అనెడి ఒక మసిని దాల్చి నీవు బతికిదివే. తరిగే 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 తలచి తలచి గుండెలు కరిగే తరిగే 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 తోడు నడిచే నీడలు కరిగే తరిగే 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 మరణ పెంచి వచ్చు కాలమెప్పుడు మమతలెరుగదులే అందములు పాశములు తలచుకొని చివరి శ్వాస విడు చరమ వేళ ఆశమూపెనులే అందములు పాశములు తలచుకొని తరిగ తరిగే 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 తిరిగి తిరిగి తనువే తరిగే తరిగ తరిగే 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 John, it is Papa. Papa! Oh, come, 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 come. My sweetheart. Nanna Suse. Papa! Nanna Suse. జీవితాంతం విదేశాల్లోనే ఉండాలని దారి వెతుకుంటున్న నాకు ఈ అమ్మాయిరా ఐ లవ్ యూ చెప్పింది. సిటిజన్షిప్ ఉండడానికి ఒక చోటు కావాలి, అందుకే నేను ఐ లవ్ యూ అన్నాను. నేను కూడా నా వైఫ్ చేసే కంపెనీలోనే పనిచేస్తున్నాను. యూడే నా వైఫ్. దిస్ ఇస్ ప్రభు. హలో. మై ఓల్డ్ ఫ్రెండ్. వెరీ ఓల్డ్ ఫ్రెండ్. అండ్ దిస్ ఇస్ మాలో. My batchmate. Hello. This is her husband. Hello. Hi.
Entschuldigung, ich habe Arbeit. Warte mal, Abbai. Johann, sag hallo. ఈ విషయం తెలిస్తే ఈశ్వర్ మాత్రమే కాదు మీ నాన్న కూడా ప్రాణాలు వదిలేస్తాడా? వదలని అప్పుడైనా ఎవరు ఇలాంటి తప్పు చేయకుండా ఉంటారు. ఇంకా నీ కోపం తగ్గలేదా? తగ్గదు, ఎలా తగ్గుతుంది? 20 సంవత్సరాలు నేను నరకం అనుభవించాను, ఇప్పుడే సంతోషంగా ఉన్నాను. యు నాట్ సపోజ్ టు డిస్టర్బ్ యువర్ డాడ్. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. ఏమిటి నాన్న? నీకు నీ పిల్లలంటే ఎంత ప్రేమో మీ నాన్న కూడా అంతే కదరా. నువ్వు చదువుకున్నావు అందుకే మెల్లగా చెప్పావు. మీ నాన్న చదువురాని పల్లెటూరాడరా, యు ఆర్ నాట్ సపోజ్ టు డిస్టర్బ్ యువర్ డాడ్, హీస్ టాకింగ్ టు హిస్ ఫ్రెండ్స్ అని స్టైల్గా చెప్పడానికి చేత కదరా. కోపం వస్తే కొట్టడమేరా పల్లెటూరు వాళ్ళ స్వభావం. ఆ రోజు మీ నాన్న నిన్న అలా ట్రీట్ చేసి ఉండకపోతే ఈ రోజు నువ్వు ఇలా ఫారెన్లో జల్సా చేస్తూ ఉండేవాడి కాదు. ఎక్స్క్యూజ్ మీ, మీ ఊళ్ళో పశువులు మేపుతూ ఉండేవాడు. ఇప్పుడే వస్తాను. నేను ఇక్కడ ప్రశాంతంగా బతుకుతున్నానరా, దాన్ని పాడు చేయకు ప్లీజ్. అక్కడ అమ్మాయి మనశాంతి లేకుండా ఉంటుందిరా, అందుకు నన్నేం చేయమంటావరా? నువ్వు మాట ఇచ్చావు కదా అని నేను నా సంతోషాన్ని పోగొట్టుకోలేను. పోగొడితే నీ ఫారిన్ పెళ్లంతో నీ గురించిన నిజాలని చెప్తే నిన్ను తన్ని తరివేస్తుంది. వెళ్ళరా, వెళ్ళు చెప్పుకో. వెళ్ళరా చెప్పుకో, వెళ్ళరా చెప్పుకో, పోరా వెళ్ళి చెప్పు. తనకంతా తెలుసు. ఇన్ఫాక్ట్ నేను తప్పు చేశానేమో నన్ను భావం నుంచి నన్ను బయటపడేసిందే తను. ఇక్కడ కల్చర్ వేర్రా, ప్రాణాలతో ఉంటేనే పెద్దగా పట్టించుకోరు, ఇంకా పారిపోయాడంటే అస్సలు పట్టించుకోరు. అయితే ఓ పని చేయి, నువ్వు ఇప్పుడే నాతో పాటు ఇండియా వచ్చాయి, ఇక్కడ కల్చర్ వేరు కదా, నీ ఫారిన్ పెళ్ళ కొన్నాళ్ళు వెయిట్ చేసి వేరే వాడిని పెళ్లి చేసుకుంటుంది. ఏంట్రా సైలెంట్ అయిపోయావు? ప్రేమ, బంధువు, ఎమోషన్ ఇవన్నీ ఏ దేశంలో ఉన్నా అందరికీ ఒకటేరా? ఈ దేశంలో అమ్మాయి వాళ్ళకి అంది, మన ఈశ్వర వాళ్ళు మాత్రం ఎలా అవుతుందిరా? పోరా. నీతో ఫ్రెండ్షిప్ చేసిన పాపానికి అడుగుతున్నాను, దయచేసి వెంటనే బయలుదేరి నాతో ఇండియా వచ్చాయి. ఓ పంచేద్దాం, ఇక్కడ నీకు భార్యాపిల్లలు ఉన్నారన్న విషయం నాకు మాత్రమే తెలుసు. నేను నోరే తెరవను, ఇక్కడ జరిగిందంతా మర్చిపోయి నాతో పాటు బయలుదేరి వచ్చాయి. 4 ఏళ్ళు కలిసి చదువుకున్నందుకు శిక్ష? శిక్ష కాదురా, నిన్నే తలుచుకుంటూ నీకోసం ఎదురు చూస్తే ఒక అమ్మాయి ఆవేదనకు విడుదల. విడుదల అయితే ఓ పంచే, నువ్వే ఓ మంచి అబ్బాయిని చూసి తనకు పెళ్లి చేయి. అదేదో నువ్వే వచ్చి చెప్పు. ఏయ్, నన్ను అక్కడ కట్టిపడానుక, నన్ను ఆయన బానిసలు చేసి ఆయన ఇష్టం వచ్చాడు ఆడించానుక, నేను అక్కడికి రావడం కుదరదు. నువ్వు నన్ను బలవంతంగా లాక్కుపోయినా నేనే కదా కాపురం చేయాలి. సారీ, నా భార్య పిల్లలను వదిలేసి రావడం నా వల్ల కాదు. నీకు అంత మొహమాటంగా ఉంటే చెప్పు, నా ఫ్యామిలీ ఫోటోని నేనే వాళ్ళకి పంపిస్తాను. ఇలా చూడు ప్రభు, ఇక్కడ జరిగిన విషయం తెలిసిన వాడివి నువ్వు ఒక్కడవే. ఓ పంచి, ఈశ్వరు అనేవాడిని కనిపించలేదు, నన్ను పూర్తిగా మర్చిపో. నేను చచ్చిపోయి ఉంటే ఏం చేసిండేవాడివి? అచ్చే, లాస్ మైన్ అండ్ మైన్ ఇన్ రూహె. Verschwinde bitte. Send ihn back to his country. Send ihn in sein Land zurück. Wenn ich ihn noch einmal sehe, werde ich böse sein. See, uncle is going there. Say bye bye. Ta-ta. Ask him to remarry someone. Antave, yendukana? A doctor. Nothing, darling.
అయ్యా ఈ వీడికి మేనమామగా ఈ బట్టని వాడికి వేద్దాం అనుకుంటున్నాను, వెయ్యమంటారా? ఈ దేశాలకి వెళ్ళిన వచ్చారు రోయ్, ఏడు బాబు ఉత్త చేతుడు వచ్చారేటి? ఏంటి బాబు ఆయన కనిపెట్టారా? కనిపెట్టలేకపోయారా? ఇంకో 6 నెలలు టైం ఇవ్వండి. మీ దేశం నుంచి ఓ ఫోటో వచ్చింది, కొంచెం చూడండి బాబు. బాగా చూసుకోండి బాబు, ఆ దొరసాని పిల్లతో ఎంత చక్కగా నవ్వుతా ఫోటో తీయించుకున్నాడు. ఈయన్ని కనిపెట్టలేకపోయామంటున్నారే, తండ్రికి కర్మకాండ చేసినట్టే కొడుకు కూడా చేసేసి జరగాల్సిన పనులు చూడండి రా. మాట్లాడు లేకపోతే ఏడు. మనసులోని భారం తగ్గాలంటే ఏడుపు ఒకటే మందు. బాధని అది పెట్టుకు. నువ్వు ఇలా పిచ్చి చూపు చూస్తుంటే మాకు భయంగా ఉంది. దుఃఖాన్ని అణచిపెట్టకూడదు ఈశ్వరి. ఏడ్చే ఏడు ప్లీజ్, ఏడు ఈశ్వరి. నేనెందుకు ఏడవాలి? నేను కూడా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండకుండా ఎందుకు ఏడవాలి? మనం 5 నలుగురం అయ్యాం, ఈశ్వరి రాకతో మళ్ళీ 5. మల్లయ్య నాయుడు గారు చనిపోవడం వల్ల ఆయన తమ్ముడు ఎల్లయ్య ఈ కుటుంబానికి సాయం చేయాలనే ఉద్దేశంతో తన 2వ కుమారుడు ఈరిగాడికి మల్లయ్య నాయుడు గారి కోడలు ఈశ్వరునిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఎల్లుండి అంటే శుక్రవారం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల మధ్య ఈశ్వరికి చిన్నమేనమామ కొడుకు ఈరిగాడికి మేనమామ ఇంట్లో మీరేంట్రా ఒకరి ముఖాలకు చూసుకుంటే కూర్చున్నారో, జరగాల్సిన పనులు చూడండి. బాగుంది, ఆ అమ్మాయిని మళ్ళీ ఒంటరిదాన్ చేసి వెళ్తున్నారే, ఇదేనా మీ ఫ్రెండ్షిప్? మార్చలేని మనుషులను తెలుసుకున్నాక తప్పుకోవడం మంచిది. ఈ పిల్లకైనా బుద్ధుండి అక్కర్లేదు, ఏమీ పట్టినట్టు కూర్చుందే. మీరు తనకి అండగా నిలబడతారనుకున్నాను. ఎవరి తలైనా పగులుతుంది పర్వాలేదా? వాళ్ళ అమ్మాయి అడ్డు వస్తుంది. ఈశ్వరికి ఇప్పుడు కావాల్సింది పెళ్లి కాదు, మనశ్శాంతి, ఓదార్పు. మనసులోని గాయం ఆరే వరకు అందరూ ఆప్యాయత చూపించాలి. దానికి పెళ్లి మందు కాదు, అదెందుకు అర్థం చేసుకోరు వీళ్ళు? ఈ అమ్మాయికైనా బుద్ధుంటే అక్కర్లేదు. ఈ సమయంలోనైనా నాకు పెళ్ళొద్దని చెప్పే ధైర్యం లేకపోతే ఈ అమ్మాయి ఉంటే ఏంటి, చస్తే ఏంటి? ఏమయ్యా మాంగమ్మను పిలిచి తాంబూలాలు మార్చుకోమని చెప్పండి. ఆవిడెందుకు పిలవటం? ఒక మాట చెప్పి తాంబూలాలు మార్చుకుంటూ పోయా. కన్న తల్లి పక్కనుంటే బాగుంటది కదా. తాంబూలాలు మార్చుకునే ముందు ఆ అమ్మాయిని కూడా మాట్లాడకండి అయ్యా. మనకు తెలియని విషయాలు ఆ అమ్మాయికి తెలుస్తాయంటే త్వరగా మార్చుకోండి అయ్యా. మేమంతా పల్లెటూరు వాళ్ళం, కత్తిని చూస్తే భయపడతాం అనుకున్నావా? ఇంతకుముందు ఎక్కడ కూర్చున్నారో అక్కడే కూర్చోండి. కదిలేరంటే అందరినీ చంపేస్తాను. మీ కూడా చెప్తాను, కూర్చోండి. చిన్న మావయ్యని మర్యాదిస్తున్నాను, దాన్ని కాపాడుకోండి. ఎవరు తాంబూలాలు మార్చమంది? ఎవరు ఇక్కడ తాంబూలాలు మార్చమంది? ఆ పిల్లకి ఇలాంటివన్నీ ఏం తెలుసా అని అన్నదెవరు? ఎవరు అన్నారు? ఎవరది? నీకు మాత్రం అవన్నీ తెలుసా? నా బతుకు ఎందుకు ఆయనతో తెలుసా నీకు? ఇలాంటి డైలాగ్స్ వెళ్ళే మనకి తెలియని విషయాలు ఆ పిల్లకి ఏం తెలుసు అని అన్నారే. మీకు ఈ పెళ్లి ఇష్టమేనని అడగకుండా తిరిగిచ్చి చేశారే, అందుకే ఈ సమస్యలన్నీ. ఒక్క మాట నీకు ఇష్టమేనా అని ఆయన అడుగుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఊళ్ళ వెంట రోడ్ల వెంట తిరగాల్సిన అవసరం ఉండేది కాదు. గుళ్ళు గోపురాలు తిరిగి కుమిలి కుమిలి ఏడ్చే అవసరం ఉండేది కాదు. 6 ఏళ్లుగా నేను ఎంత నరకం అనుభవిస్తున్నారో మీకు ఎవరికైనా తెలుసా? కనీసం నేను ఎలా ఉన్నానని మీరు ఎవరైనా పట్టించుకున్నారా? ఆ రోజు పెళ్లికి వచ్చి పీకల దాకా మెక్కి వెళ్ళడంతో అయిపోయింది మీ పని. కష్టపడింది, కన్నీరు పెట్టుకుంది నేనేగా. ఎందుకని? బలపశువులాగా నోరు తెరవకుండా మౌనంగా ఉన్నందువల్ల. మంచి చెడు ఆలోచించకుండా పెళ్లి చేసి అక్షంతలు వేసి మీరు వెళ్ళిపోతారు. జీవితాంతం కష్టపడేది నేనేగా. ఇక నేను ఆ తప్పు చేయను. మార్చిన తమ్ములాలు మళ్ళీ మార్చుకోండి, ఇక నా విషయం నేను చూసుకుంటాను. ఏ నువ్వులే, నీకు నేను నచ్చానా? లేదు లేదు. నన్ను పెళ్లి చేసుకుంటావా? చేసుకో చేసుకో.
నేను ఇతని పెళ్లి చేసుకుని జీవితాంతం కష్టపడే కంటే మీ అందరినీ చంపేసి జైలుకి వెళ్ళి కూర్చుంటాను. తమ్ములను మార్చుకో, మారుస్తావా లేదా? కూర్చో, మార్చుకో. ఏమా ఇలా అడుగుతున్నా? నీ కత్తి చూపించుకో. మరి జీవితంలో ఇంకో పెళ్లి చేసుకోవా? ఎందుకు చేసుకోను? తప్పకుండా పెళ్లి చేసుకుంటాను, పిల్లల్ని కూడా కంటాను, కుటుంబంతో సహా ఫోటో తీయించుకుని ఊరందరికి పంచిపెడతాను. అది ఎప్పుడు అన్నది నేను నిర్ణయించుకుంటాను. ఎవరూ జోక్యం చేసుకోవద్దు. ఆస్తులు, బంధుత్వాలు, కులమతాలు చూసి చేసే వివాహాలు నాతోనే అంతం కావాలి. అర్థమైందా? నేను వెళ్లే వరకు ఎవ్వరూ కదలకూడదు. అది కాదమ్మా. పన్నెండబుల్లి ఎందుకు? చివరి వరకు ఫ్రెండ్స్ గా ఉంటామని చెప్పి పిల్లలకి అన్నారుగా. అసలు మా గురించి ఏమనుకుంటున్నావు? నన్ను మభ్య పెట్టాలని చూడొద్దు, ముందు పన్నెండబుల్ది. మేము ఓడిపోలేదుగా, ఇప్పుడు కూడా మేము ఫ్రెండ్స్వే. ఆహా, మరి పాప పెళ్లి చేసుకోకుండానే గణేశారా? మా ఆయన విన్నాడంటే నిన్ను చంపేస్తాడు. ఆయనేడి? అదిగో ఐస్ క్రీమ్ కొంటున్నాడు. హలో, ఆ బ్లాక్ టీషర్ట్ దీని మొగుడు, ఆ 68 నా మొగుడు. మీరేనా వీళ్ళిద్దరికి భర్తలు? అవును. ఒట్టు, దీనికి మ్యారేజ్ సర్టిఫికెట్ చూపించమంటా? సందేహపడని భర్త దొరికినప్పుడు ఏ అమ్మాయి జీవితమైనా స్వర్గమేనయ్యా. వీళ్ల స్నేహం ఇలా నిలబడ్డానికి మీ గొప్ప మనసులే కారణం. హలో, ఏమిటి? ఈవిడ గురించి అడగలేదే? అయ్యో, నన్ను వదిలేయండి బాబు. ఖుషి ఖుషిగా పాటలల్లి మజా కరో తిందుల్లో, ఖుషి ఖుషి నీ బాధలన్ని జమ కరో సంద్రంలో. నిలిచేది గెలిచేది ఎప్పుడైనా చెలి మేలు, మన మంత్రం మన మంత్రం స్నేహం స్నేహం. ఆకాశం భూమి నిండా